తొలి ప్రేమను, నిజమైన ప్రేమను నిర్వచించిన సాహిత్య అమరదీపం శరత్చంద్రుడికి ఈ చిత్రం ఓ చిన్ని నూలుపోగు. కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణ మన మాంగళ్య ధారణ శుభ లగ్నమే మన ఇంట్లోనూ వేద్దామని పెదనా నాన్న మమ్మల్ని మంటవేనింటిలో చూడు పెదనా. పోన్లే సుబ్రహ్మయ్య, వాళ్ళ సరదా కాదండి. ఎందుకు ఇది పెరడు తలుపు అన్నాయా? అయితే అయిందిలే, పర్వాలేదు. రే తీసుకెళ్ళండి రా. ఏమిటే ఇది? జెండా కర్రండి, పక్క వీధి నుంచి కర్ర వేసుకొచ్చి మన ఇంటి ముందు జెండా వేద్దామని. ముగ్గులు, జెండా కర్రలు, బొంగరాలు, ఉరితాళ్లు, పురికొసలు వెయ్యరే. ఈ పక్కింటి వాళ్ళ ముగ్గులు చూడు ఎంత రక్షణంగా ఉన్నాయో. నీ ముగ్గులు, టమాటో పండ్లు, దోసకాయలు, చింతపండు, గోంగూర పచ్చడి, నీ బొందా మన్ను మశానువును. ఈసారి పండక్కి మీ నాన్నని ఓ లారీ ముగ్గు పంపిస్తామని చెప్తాను. ముగ్గు కొల్లగానే ఆస్తి నుగ్గు అయిపోతాను. మా నాన్నగారి దగ్గర గోల్డ్ అంత ఖర్చు తీసుకున్నారుగా, కొనండి. జాగ్రత్త ఏమ్మా జానకి, మన రాజా బాగా పొడిగిదిగాడే. 3 నెలల క్రితం చూశాను, ఇంత ఎత్తులేడు. అవును మాయ్య గారు, ఎదిగే వయసు కదూ. రాజా మీ మరిదిలా ఉండడమ్మా, ఎవరన్నా చూస్తే కొడుకు అనుకుంటారు. లక్షణంగా ఉంటారు, చక్కగాను. ఇదిగో మా పిల్లల్లో ఉన్నారు కోతుల్లో. మరేనమ్మా, నా పిల్లలకి వాళ్ళ నాన్నగారు పోలికలే వచ్చాయి. నేను ఆ మాట అదేమంటారా? వద్దు, అక్కడతో ఆపే అన్న చాలు. ముగ్గు డబ్బాల మొహం నువ్వును. అత్తయ్య, పిల్లలకు తలంట్లు పోసారా? ఇదిగా ఇప్పుడు వస్తానమ్మా. అమ్మో తలంటే. జానకి, రాజా లక్ష్మి పక్క పక్కన నిలబెడితే ఎంత ముచ్చటగా ఉన్నారో చూడు. వయసు అలాంటిది బావగారు, లక్ష్మి మావాడి పక్కన నిలబెట్టినా ముచ్చటగానే ఉంటుంది. ఇదమ్మా జరుగు.
చూడండి. అయితే ఒక మంచి ముహూర్తం చూడు మామ గారు, వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేస్తే అక్క చెల్లెలు ఇద్దరు తోడుకోళ్ళు అవుతారు, ఒకే ఇంట్లో హాయిగా ఉంటారు. ఏమే లక్ష్మి, రాజాబాబుని పెళ్లి చేసుకుంటావా? నర్మయ్య, పసిపిల్ల దానికి ఏం తెలుస్తుంది, ఎవరిని చేసుకోమంటే వాళ్ళు చేసుకుంటాను అంటుంది. ఏమన్నా చేసుకుంటావా? ఇప్పటికి అట్లా ఉన్నావు, నేను చేస్తాను పా. నా తల్లే నా తల్లే, ఆ మాట నువ్వు అనగలిగావు, నేను అనలేకపోయానమ్మా. మట్టితో చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నాడు. రండి. ఇక్కడ ఏదో బొమ్మ ఉంది. బొమ్మ కాదు, దేవుడు ఇక్కడ కూడా ఉంది. ఇల్లు కట్టడం ఉంది కానీ దేవుడిని పెళ్లి చేద్దామా? ఎలా చేస్తాం? మరి అన్ని మొమ్మలే కొని పూజ చేద్దాం. త్వరగా పట్టండి. ఆ విగ్రహాలు ఎక్కడే బాబు? ఆ ఊర్లో మాకు మట్టిలో దొరికాయి. విగ్రహాలు దొరికాయా? అవునండి, అక్కడే ఓ చెట్టు కింద పెట్టి అప్పుడే పూజలు కూడా ప్రారంభించేశారట. ఏమిటి, మన సరిహద్దులో దొరికిన విగ్రహాలు వాళ్ళ అంటున్నారా? అవును ప్రసిద్ధ గారు, పైపిచ్చు వాటి మీద హక్కు వాళ్ళకే ఉందంటున్నారు. మన ఊళ్ళో దొరికిన విగ్రహాల మీద వాళ్ళ హక్కు ఏమిటి? పదండి, తాడో పేడో తేల్చుకుందాం. ఆవేశపడకండి బాబు గారు, విగ్రహాలకి ప్రతిష్ట ఎక్కడ దొరికితే అవి ఆ స్థలానికి చెందుతాయి, కానీ దొరికిన ఊరికి చెందవు. మీరిలా మాట్లాడడం అన్యాయం బావుగారు. నిధి నిక్షేపాలు ఎక్కడ దొరికితే అవి ఆ స్థలానికి చెందినట్టు అవుతాయా కావా? మా ఊళ్ళో దొరికిన విగ్రహాలను మేము చేయజార్చుకుంటే మా ఊరికి అరిష్టం చుట్టుకుంటుంది. బావుగారు, ప్రాణప్రతిష్ఠ జరిగిన విగ్రహాలని కదిలించడం మహాపాపం. అటు చూడండి, పూజా పురస్కారాలు కూడా జరిగిపోతున్నాయి. ఇప్పుడు వాటిని ఇక్కడి నుంచి పెకిలించి మీ ఊరికి తీసుకెళ్లడం పద్ధతి కాదు. వాడు తీసుకుపోదండి. ముందుకు వేశారా ఊరుకో? మా విగ్రహాలు మేము తీసుకుంటే మధ్యలో మీ అడ్డే ఉంటాయా? తప్పండి. చిలికి చిలికి గాలి పడేట్టుగా ఉంది, పెళ్ళి ఆపండి. మధ్యలో తలదూర్చానంటే నా తలపోతుంది నీకే. ఆ కత్తి వేటు పడింది ఓ వ్యక్తి మీద మాత్రమే కాదు, ఓ వంశం మీద. తన తండ్రిని హరితండ్రి చంపాడన్న కసి చిన్నిరాజాలోను, తన తండ్రిని రాజా అన్న చంపాడన్న కోపం చిన్నిహరిలోను బలంగా నాటుకుపోయాయి. ఆ రెండు కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలు పూర్తిగా తెగిపోయాయి. రాజా అన్న రంగణ్ణి పోలీసులు ఖైదు చేశారు. కేసు నడిచింది, అతనికి శిక్ష పడింది. ఆ విగ్రహాలు మాకు చెందాలంటే మాకు చెందాలని రాఘవాపురం రామాపురం ప్రజలు కోర్టుకెక్కారు. ఆ విగ్రహాలు రాఘవాపురం నేలలో బయటపడ్డాయి గనక అవి ఆ ఊరికే చెందాలని కోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పుకి రామాపురం కుంగిపోగా రాఘవాపురం విజయగర్వంతో పొంగిపోతూ పండుగ జరుపుకుంటోంది. ఇంత అవమానాన్ని బాధని భరిస్తూ మీరు ఊళ్ళో ఉండలేరనిపిస్తుంది బావగారు. ఉండలేము, అలాగని ఎక్కడికి వెళ్ళగలని చెప్పు. నాకు భేషైన ఆలోచన దొరుకుతుంది బావగారు. ఏమిటి? రేపో మర్నాడో మన పిల్లల్ని పట్టం పంపించి చదివించుకోవాలి కదా. వాళ్ళని ఇక్కడే వదిలేస్తే ఈ వానాకాలం చదువులు వాళ్ళకి బురద బుద్ధులు నేర్పుతాయి. అంచేత మీరు మన సుబ్బరామయ్య పిల్లల్ని అలాగే మానల్సుల్ని తీసుకుని పట్నం వెళ్ళి ఓ చిన్న ఇంట్లో చక్కటి కాపురం పెడితే అటు పిల్లలు చదువులు చదువుతాయి, ఇటు మీకు మనశ్శాంతిగానే ఉంటుంది. అవునమ్మా, నేను విన్నానా మాట, సుబ్బరామయ్య గారి పిల్లల్ని నారాయణ గారి పిల్లల్ని తీసుకుని పెద్ద ఆయన పట్నం వెళ్ళిపోతాట. తాను అక్కడుండి వాళ్ళని చదివిస్తాట. నీకు తెలీదా విషయం? ఎలా తెలుస్తుంది? అల్లుడు జైల్లో పడ్డాడని తెలిసినా
కూతుర్ని పలకరించడానికి కూడా రాలేదు ఆ గోవిందయ్య. అంతలా గుండెలేని మనిషి కన్న తిండ్రా కసాయివాడు గాని. ఇదిగో మీరందరూ కలిసి మా వదిన నేర్పిస్తున్నారు, ఇంకా అట్టుబడి తింటూ కూర్చుంటారే. పండుగ నుంచి పండి ఏడవు కొదినా, నువ్వేడిస్తే నాకు ఏడుపు వస్తుంది. వాళ్ళందరూ వెళ్ళిపోని, నేను నీ దగ్గరే ఉంటాను వదినా. నేను నిన్ను వదిలి ఎక్కడికే వెళ్ళను. అమ్మవారి విగ్రహం దొరికింది మన పొలంలో. అమ్మవారు పిలిచిందా? అవును బావగారు, అలనాడు జనక మహారాజు పొలం దున్నుతూ ఉంటే ఏ విధంగా అయితే నాగల గురుకు తెలిసి సీతమ్మ అవతరించిందో సరిగ్గా అలాగే మన పొలంలో. ఇంత సీతమ్మ విగ్రహం బయటపడింది. ఈ శుభవార్త నాకు చెప్పాలని పట్టం పరిగెత్తుకొచ్చాను. ఇకనే వెంటనే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్య దీపారాధన, నిత్య నైవేద్యం ఏర్పాటు చేయించున్నారాయనా? ఆహా, అంతటితో ఊరుకుంటానా? సీతమ్మ వారి విగ్రహం మన ఊళ్ళో దొరికింది కనుక ఎప్పుడో తాతల కాలం నాడే సీతారామాలయం మన ఊళ్ళో ఉండేదని, అందువల్ల రాముల విగ్రహం కూడా మనకే చెందాలని ఆ రాఘవాపురం మీద మళ్ళీ ఒక కేసు పెడతాం. సీత విగ్రహం మాకే వచ్చి తీరాలి, ఖర్చు ఎంతైనా సరే. ఇది మా ఊరు పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఖర్చుల విషయం మీరు వదిలేయండి, సీత విగ్రహాన్ని మీకు అప్పగించే బాధ్యత నాది. ప్రస్తుతానికి ఖర్చులకు వెయ్యిపిస్తే. ఖర్చులకి మేము వెనకాడం లాయర్ గారు. ఇదిగో ఎన్ని కోట్లైనా తిరుగుతాం, ఎన్ని వేలైనా భరిస్తాం. ఆ రామలక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలు మాకే చెందాలి, మా ఊళ్ళో మేము ఘనంగా గుడికట్టుకోవాలి, అదండి మా కోరిక. ఆ విగ్రహాలు మీకు వచ్చేలా బల్లబుద్ధి మరీ వాదించే పూచి నాది. ఆ విషయం మీరు మర్చిపోండి, వస్తాను. అలాగే వచ్చారు లాయర్ గారు. అయ్యా లాయర్ గారు, ఇన్నేళ్ళు మా దగ్గర చాలా పుచ్చుకున్నారు, ప్రస్తుతం ఈ కూల్ డ్రింక్ మిగిలింది, ఇది కూడా పుచ్చుకోండి. థ్యాంక్ యూ. అయ్యా, 14 ఏళ్ళు మమ్మల్ని ఇలా కోటు చుట్టూ తిప్పుతూనే ఉన్నారు, ఇంకా ఎంతకాలం పడుతుంది చెప్పండి? కేసు బాగా కాంప్లికేటెడ్ కదండి, కాస్త టైం పడుతుంది. మరి ఈసారి మనం సరాసరి హైకోర్టుకే వెళ్తాం, ఊరుకుంటామా? ఏం ఊరుకోవడమో ఏమిటోనండి, కేసు ఇంకా కోర్టులో ఉండగానే మేము ఇక్కడ ముసలాళ్ళు అయిపోయాం, మా పిల్లలు అక్కడ పెద్దవాళ్ళు అయిపోయారు. నీకెంతో సంబరం కలిగించే మంచి వార్త తీసుకొచ్చాను. అన్నయ్య నువ్వు రేపే విడుదల చేస్తున్నారు దినే. ఆయన మంచి ప్రవర్తన ఆఫీసర్ను మెచ్చుకుని 7 శిక్ష తగ్గించారట. పట్నంలో ఆ వార్త తెలియగానే నీకు చెప్పడానికి ఆగమేఘాల మీద వచ్చేశాను. రేపు ప్రొద్దుటే మనం పట్నం వెళ్ళి అన్నయ్యని ఘనంగా ఆహ్వానించాలి దినే. ఎంట్రీ వన్ రిలీజ్. అన్నయ్య తమ్ముడు బాగున్నావట్ల? రాన్నయ్య. ఇవన్నీ ఎక్కడేంటి జానకి? ఇంటికి వెళ్ళా చూసుకోవచ్చుగా. ఏమిటోనండి, నా చేదస్తో నాది. ఎరా బాగున్నావా? ఆ నారాయణ గోవిందయ్య ఏమంటున్నారు? నీకు ఉత్తరాలు రాస్తున్నామని కదరంగా, ఇంకా ఆ కేసు కోర్టులోనే ఉంది. సరే నీ వచ్చాగా ఇది చూడు, ఆ దౌర్భాగ్యుల్ని ముప్పు తిప్పలు పెడతాను. ఈ విషయాలన్నీ ఇక్కడెందుకండి? రండి రాన్నయ్య. ఎరా నీ చదువు ఎలా సాగుతుంది? ఫైనల్ ఇయర్లోకి వచ్చానన్నయ్య, ఇప్పుడు మాకు సెలవులు, రేపే కాలేజ్ రీఓపెనింగ్. టిఫినా ఇప్పుడే చేసి వచ్చాను. థ్యాంక్ యూ. ఓకే అది తిరిపోయింది అనుకోర. నేను క్రమశిక్షణకి ప్రాణం అర్పించే మనిషిని. నమస్కారం మాస్టర్. రండియ్య, మీ వేషధారణ చూసి సినిమాల్లో కథానాయకుడితో తలబడే రౌడీలు ఎవరో క్లాస్ రూమ్ లో వచ్చారనుకున్నాను. కూర్చోండి కూర్చోండి. ఏమిటి చెబుతున్నాను, క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణకి ప్రాణం అర్పించే మనిషిని నేను. ముఖ్యంగా నేను తరగతిలో ఉన్నప్పుడు మీరందరూ విధిగా క్రమశిక్షణ పాటించి తీరాలి. ఎక్కడికి? స్టేజ్ మీదకి బాబు, సన్మానం చేద్దామని. నేనేం చేశాను?
లాస్ట్ వర్కింగ్ డే నాడు మా హరిణ ఏదో అన్నమాట. లాస్ట్ వర్కింగ్ డే నాడు నేను కాలేజీకి రాలేదు. ఆ రోజు కాకపోతే ముందర ప్యాంటు షర్టు మన వాడిని ఆ రాసుకల్ చల్లది పెట్టున్నారా? అవునరా పదరా, వాడి పని పడదాం పదరా. వద్దురా రాజా వస్తున్నా. లేడని వీడు బెర్రవి తెలియలేదా నాయనా నీకు? రాజా కమాన్, రాజా రాజా కమాన్. వచ్చావా చూసావా మన ప్రసాద్ గారిని హరిమూట వాళ్ళు నాన్నలు పెడుతున్నారు. పద ఐడియట్స్ మీద పడదాం. ఆగుమార్తి, వాళ్ళు మన వాళ్ళని ఏం చేస్తున్నారు? మీరు వాళ్ళ చేత ఆపని చేయించండి. వెళ్ళండి, నేను ఉన్నాను ఇక్కడ. కొట్టదు. ఇక్కడ నోరెత్తితే ఊరుకోడు. నాతో మాట్లాడాలంటే గేట్ బయటికి పద. బలాబలాలు తెలుసుకుందాం. మీరు ఒకసారి బయటికి రావాలి సార్. ఎందుకు మాస్టర్? బయట కొందరు స్టూడెంట్స్ నానాలనే చేస్తున్నారు. చూడండి మాస్టర్, మీరు ఏడాది కొత్తగా చేరారు కాబట్టి మీకు ఈ విషయాలు వింతగా అనిపించవచ్చు, కానీ ఈ కాలేజీలో ఇవి మామూలే. ప్రిన్సిపాల్ గారు, ప్రిన్సిపాల్ గారు, ప్రిన్సిపాల్ గారు, ప్రిన్సిపాల్ గారు, ప్రిన్సిపాల్ గారు. పాత కక్షలు కడుపులో పెట్టుకుని రాజా ముఠా మా వాళ్ళ మీద కలపడ్డారు సార్. మీరు వెంటనే రాజాని సస్పెండ్ చేయాలి. ఏమిటి రాజా బ్యాచ్ మీ వాళ్ళ మీద పడ్డారా? ఎందుకయ్యా పచ్చబద్దాలు ఆడతావు? నేనంతా చూస్తూనే ఉన్నాను కదా, మీ వాళ్లే రాజా స్నేహితుని ముందుగా కొట్టారు. అవన్నీ మీకు అనవసరం. నేను అడుగుతుంది ప్రిన్సిపాల్ గారు, చెప్పండి సార్, రాజాను సస్పెండ్ చేస్తానా లేదా? నేను మాస్టర్ తోటే ఏకేపిస్తున్నానయ్యా. అంటే మా మాట వినరనమాట? సరే, ప్రిన్సిపాల్ కి నిరసనగా అసమర్థపు ప్రిన్సిపాల్, అసమర్థపు ప్రిన్సిపాల్. వాళ్ళంతా రెచ్చిపోయి మన వాడిని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. ఇదంతా నీ వల్ల గురు. నువ్వు అని ఉంటే వాళ్ళంతా తేల్చేవాళ్ళం. ఏం చేసేవాళ్ళరా? వాళ్ళతో కొట్లాటకు దిగేవాళ్ళు, వాళ్ళు ఫైట్ మొదలెట్టే వాళ్ళు. సినిమాలో క్లైమాక్స్ ఫైట్ లా అడ్డు ఆపు లేకుండా ఒకరినొకరు కొట్టుకునేవాళ్ళు. అంతేనా? అది ఎక్కడ? కాలేజీలో. కాలేజీని నువ్వు గౌరవిస్తావు సరే, అప్పుడే స్ట్రైక్. అది రేపు జరగదు, జరగనివ్వను. అది ఎవడి వల్ల కాదు. ప్లీజ్ క్లాసులోకి వెళ్ళకండి, గో బ్యాక్. కాలేజీలో రౌడీజం నశించాలంటే మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి. ప్లీజ్ వెళ్ళిపోండి, ప్లీజ్ మీకే చెప్పేది వెళ్ళిపోండి. వెళ్ళండి, మీకే చెప్పేది వెళ్ళకండి. మీరు ఒక్కొక్కరు ఎంతో ఖర్చుతో ఇక్కడికి వచ్చేది చదువుకోవడానికి కానీ అర్థమైన సైకిల్తో వర్కింగ్ డేస్ ని వృధా చేసుకోవడానికి కాదు. పెద్దవాళ్ళు ఎంత కష్టపడి కడుపు కట్టుకుని ఒక్కొక్క రూపాయి పోగు చేసి మనల్ని కాలేజీలకు పంపిస్తున్నారు. మనం బాగా చదివి వాళ్ళని ఉద్ధరించాలని ఎంతగా ఉపలాడపడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఒక్క వ్యక్తి ఇష్టాయిష్టాల మీద మన చదువులు, మన పెద్దల ఆశలు ఆధారపడున్నాయా? రండి రండి, నాతో రండి ప్లీజ్. పదరాజా క్లాసులోకి. ఇక్కడ నిలబడడం ఏంటి? సెలవులు ఏ ఊళ్ళు వెళ్ళో ఏం చేసావు? అందరు నిలబడ్డానండి, పదం క్లాసులోకి. మధ్యాహ్నం భోజనానికి రాలేదు, పట్నం వెళ్ళారా? అవును, రాయుడు గారిని కలిసి వస్తున్నాను. ఇంకా ఎందుకండి ఈ తగాదాలు? ఆ మాట ఇప్పుడు నాకు చెప్తావే కానీ మీ నాన్నకి ఆ నక్కవేధం నారాయణకి చెప్పవే. మా నాన్న నేను చూసే 14 ఏళ్ళు అయిందండి, ఇంకెలా చెప్పను. కనీసం ఆయన ఆరోగ్యం ఎలాగుందో తెలుసుకోవడానికి కూడా వీల్లేకుండా పోయింది. ఆయనకేం గుండ్రేలా ఉన్నాడు, ఇందాకే కనిపించాడు పట్నంలో. ఆయన నారాయణ గారు కలిసి వాళ్ళ అయ్యదరికి వెళుతున్నారు. మన రాముణ్ణి వాళ్ళ ఊరు రప్పించుకుంటారట. వెళ్ళేస్తా పిచ్చి మనుషులు. ప్రాణం పోయినా సరే ఆ సీతను మన ఊరే రప్పిస్తానని వాళ్ళందరూ వినేలా గట్టిగా చెప్పొచ్చాను. పట్నంలో రాజాని కలిశారా? ఆ వెళ్ళాను, రూమ్లో లేడు. అన్నట్టు రాజా ఫోటో ఏదైనా ఉందా నీ దగ్గర? ఉంది. ఎందుకు? ఆ ఏం లేదు, కాకినాడ నుంచి ఒక మంచి సంబంధం వచ్చింది. ముందు మీ అమ్మాయి ఫోటో పంపించండి, తర్వాత మా తమ్ముడు ఫోటో పంపిస్తానని చెప్పాను. ఇంకో సంబంధం ఏమిటండి?
లక్ష్మి పుట్టగానే రాజాకి భార్య పుట్టిందనుకున్నాం కదా. ఆ అనుకోడాలు అచ్చట్లు ముచ్చట్లు ఏనాడో మెట్లు కలిసిపోయాయి. రాజాకి లక్ష్మికి పెళ్లి జరగడం కల్లో మాట. ప్రాణం లేని సీత బొమ్మని ఆ ఊరి నుంచి ఊరికి తెచ్చి తీరాలంటున్నారా? మనసున్న మనిషి లక్ష్మిని మాత్రం ఈ ఊరికి రానివ్వనంటున్నారా? ఆ ఊరు సీతని ఈ ఊరు రాముడికిచ్చి సీతారామ కళ్యాణం జరిపించాలని పట్టుబడుతున్నారు. ఆ ఊరు లక్ష్మిని ఈ ఊరు రాజాకిచ్చి పెళ్లి జరిపించడం మాత్రం కుదరదంటున్నారు. ఎక్కడ న్యాయం అండి ఇది? నీలాంబరి ఏరేడు గురి వింద ఏడు రంగుల బలుబలు ఏడశ్వాల పరుగులు ఏడడుగులు వేసి అందుకోవాలి. ఏడేడు జన్మలకు కలిసి ఉండాలి. సారీగమాదరి సారీదామాదరి తీస్తుంటే కొండగాలి వీస్తుంటే కులుకంతా ఎరుపెక్కి కొండెక్కి పొడిచింది. మోజు పెంచే రాజహంస రోజు రోజు ఇదే వరస రేపు బంధున తండ్రి తీర నిన్ను చూస్తాను నిన్ను తప్ప లోకమంతా మరచిపోతాను. సారీదమాదరీ జాజీరి తెలుగుతనం జవరాలై వెలిసింది జిగిమించే నగము మమకారం చిలికింది. ఇంటి ముందు తామ తిలక మింగిలో నగాలి మేడ
ఎందులో నేను నీలో ఆడుకోవాలి సరిగమ పదని బాబు గారు వెళ్ళిపోతానండి. అలాగే బాబు వెళ్ళరా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఏంటండి? డబ్బులు ఎవరిస్తారు? డబ్బులా లేవే. డబ్బులు లేకుండా ఎందుకు తిన్నారండి? అరవకయ్యా. అరవకేంటండి? ఎందుకు తిన్నారు? అదే నేను డబ్బులు తీసుకోలేదయ్యా. అదేం కుదరదండి బాబు. రేపు పొద్దున్న వ్యాపారం దొరికింది మాకు. తింటండి తింటే ఏముంది బాబు. బాబు డబ్బులు లేదా చొక్కా ఇంకో డబ్బులు అదే కుదరదు బాబు. బాబు ఏం కుదరదు బాబు. ఇప్పేయండి బాబు. ఇదిగో 10 రూపాయల నోటు తీసుకో. ఈ పనులన్నీ నీకెందుకమ్మా లక్ష్మి? ఇవి చేయడానికైనా నేను హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చింది. వెళ్ళి శ్రద్ధగా చదువుకోమ్మా. నేను ఆ మాట అంటే తను వినిపించుకోవడలేదు మావయ్య. హాస్టల్ ఎవరి పనులు వాళ్ళు చేసుకోక తప్పదు. ఇక్కడ కూడా ఎందుకంటే ఊరుకోవడలేదు. లోపలికి వెళ్ళి కాస్త కాఫీ మా అన్నయ్యకి ఇచ్చిరా. ఇప్పుడే నిద్ర లేచినట్టున్నాడు. నువ్వే వెళ్ళి ఇచ్చిరా లత. ఇచ్చిరా అమ్మా. వర్మేం పరాయోడా నీ కాబోయే మొగుడేగా. వదిలి బాబా. ఏమిటిది? దీన్ని సరసం అంటారు. ప్రేమించే వాళ్ళు ఇలా సరసం అంటారు. ప్రేమో దోమో అది ఒకవైపు ఉంటే చాలదు, రెండో వైపు కూడా ఉండాలి. వదులు. ఏమండి ఈ ముగ్గులు చూడండి ఎంత బాగున్నాయో. అబ్బా ముగ్గు చూస్తే చాలు మున్సిపాలిటీ ఎదుల అయిపోతావు. పదా. నమస్కారం బావగారు. రావయ్యా. నారాయణారా ఏమిటి విశేషాలు? అన్నయ్య ఆ వీధిలో ముగ్గులన్నీ ఎవరు వేశారు? అబ్బా నువ్వు నోరు మీవే నీ ముగ్గులు పిచ్చి దొంగలతోలా. ఏమమ్మా ఇంకా విచిత్రమైన ముగ్గులు వేస్తూనే ఉన్నావా? వేస్తోందండి. ఈ మధ్య రథం ముగ్గు వేసిందండి. దాని తాడలా గీసుకుంటూ పక్కుళ్ళు గడిపోయిందండి. నేను తాడు ఆనవాలుగా పెట్టుకుని 3 మైళ్ళు నడిచెళ్ళి దాన్ని ఆపి వెనక్కి తీసుకొచ్చానండి. నేను ఆపలేదు అనుకోండి అలా గీసుకుంటూ వైజాగ్ చెప్పొచ్చారు. కానీ అన్నయ్య ఆ ముగ్గురు మళ్ళీ అత్తే వేసిందా? కాదమ్మా లక్ష్మి వేసింది. ఏమిటి లక్ష్మి ఇక్కడికి వచ్చిందా? అవునయ్యా ఎంచేతో దానికి మొదటి నుంచి చదువుపడం లేదు కదా. అక్కడికి బెజవాడలో హాస్టల్లో ఉంచి చూశాను. ఏమీ లాభం లేకపోయింది. పైగా పోయినా అది పరీక్ష తప్పిపోయింది. అందుకని అంత దూరంలో ఉంచడం ఎందుకు లేని ఇంటికి తీసుకొచ్చి. అదే మంచిది బావగారు. మన పిల్ల మన దగ్గర ఉండడమే మంచిది. ఇదిగో పంట డబ్బు. ఏమండి బస్సులో వచ్చేటప్పుడు ఆ జేబులో కొంత డబ్బు తీసి ఈ జేబులో పెట్టారుగా అది ఇచ్చేయండి. నీకు బుద్ధి లేదు బుద్ధి? ఏమిటి అలా కొనుక్కుంటున్నారు? బాగా గుర్తు చేసే బొత్తి బొత్తిగా చిక్కిపోయింది ఇవ్వటా అని చూస్తున్నాను. బస్సు ప్రయాణం కదా బావగారు. ఈ మధ్య తల్లే కోసేస్తున్నారు. ఆ జేబులు కోసేస్తారేమో అని నా జాగ్రత్తలో నేను పడ్డాను. లక్ష్మి ఎప్పుడు చదువుతాయా? ఇదిగో ఇదే రావటం. నాయమ్మే నిన్న ఇక్కడికి తీసుకొచ్చారటగా అన్నయ్య చెప్పారు ఇదే బాగుందిలేమ్మా పిల్లలంతా కలిసి ఒకే చోట ఉండొచ్చు. రామ్మా నాన్న కూడా వచ్చారా? ఆ అన్నయ్యతో మాట్లాడుతున్నారు. ఎలా ఉన్నావే? బాగున్నానమ్మా. నువ్వు మొహం కడుకో ఈలోపు బావ కాఫీ ఇచ్చొస్తా. అలాగే. హలో బావా. కాబోయే శ్రీవారు మిస్టర్ హరి. హరి అప్ లే బావా కాఫీ తెచ్చాను. వద్దు. వద్దా కాఫీ తాగవా? స్వీట్ తింటాను. స్వీటా? నేనేం తేలదే. అది తెచ్చేది కాదు అడగంగానే ఇచ్చేది. బాబా నేను చేయలేను ముందు. Thank you.
మూసుకుని ఇందులోంచి ఒక కాయిన్ తీ. కళ్ళు మూసుకుని ఇందులోంచి ఓ కాయిన్ తీ. తీస్తే పావలా వస్తే నా మనసుకు నచ్చిన మనిషిని ముద్దు పెట్టుకుంటా, కాకపోతే నా అదృష్టం ఇంతే నేను సరిపెట్టుకుంటాను. కేవలం ఇంద్రియానుభవాదాన్ని మాత్రమే గురు. ఫుడ్ గురు, నువ్వు టిఫిన్ చేయవా? ఇదెక్కడి ఫుడ్లెస్ లవ్ గురు? మరి నా సంగతి ఏమిటి గురు? వినిపిస్తోందా? లేదా నా వల్ల కాదు. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు ఇప్పుడు టిఫిన్ చేయరా? ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్. మీరు ఉపవాసం ఉండగా తను టిఫిన్ చేయకూడదని మా ఏకలవుడు పంతం పట్టాడు. మీరు మీరు ఓకే, మధ్యలో ఆకలికి నా ఎముకలు పౌడర్ అయిపోతున్నాయి. మేడం, ఓ మనిషిని బ్రతికించడం కోసమేనా క్యాంటీన్ కేసు పదండి మేడం, ప్లీజ్. మేడం, ఓ బక్క ప్రాణిని బ్రతికించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా, ఉప్మా తప్పితే ఇంకేం లేదమ్మా. సరే, అదే పట్రా, మూడు. మూడా? ముగ్గురికి కాఫీ కూడా. థ్యాంక్ యూ. ఇదిగో త్రిమూర్తులు బాబు, స్వీట్స్ ఉంటే అవి కూడా తెచ్చక్కడి, బిల్లు మాత్రం ఇక్కడ తెచ్చిపెట్టు. అలాగే బాబు. ఇదిగోరా. థ్యాంక్స్ గురు. చిల్లరా, గుప్పెడు తోస్తుంటే ఏ జీడిపప్పో వేసిన పప్పో అని ఆశపడ్డాను. ఇప్పుడేమిటి, మళ్ళీ తీయాలా? కమాన్ పావలా 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 పది పైసలు గురు. బ్యాడ్ లక్. నిశ్శబ్దం, శబ్దం వస్తే ఒప్పుకోను. నేను కావాలంటే నోరింపకుండా మాట్లాడుకోండి. కాలేజీలో మిగతా చోట్ల మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన నాకేం అభ్యంతరం లేదు, కానీ లైబ్రరీలో మాత్రం నిశ్శబ్దంగా ఉండకపోయారు. ఒప్పుకోను నేను. సైలెన్స్, నిశ్శబ్దం, నిశ్శబ్దం. ఇక్కడ నేను ఒక్కదాని తప్ప ఇంకెవరు లేరు సార్. నిశ్శబ్దం, నిశ్శబ్దం అని మీరే అరుస్తున్నారు. అరుస్తున్నానా? ఏమిటోరమ్మా, పుట్టెడు చెవుడు ఉన్నదాన్ని పెళ్లి చేసుకున్నాను. అతి రహస్యం కూడా అర్చి చెప్పడం అలవాటు అయిపోయింది. ఏమిటో కావాలనైనా వేడిగా ఏమున్నాయి? వేడిగానా? ఏయ్, ఇదే హోటల్ అనుకున్నావా? పవిత్రమైన గ్రంథాలయం, నా దగ్గర వేడిగా ఉండే అట్లుంటావు, వాడిగా ఉండే తిట్లుంటాయి. కావాలా? సారీ సార్, పొరపాటు అయిపోయింది. ఏం కావాలో చెప్పో. ద మదర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావాలా? 15 వాల్యూమ్స్, చాలా బాగుంటాయి, చదువుకో. మీ దగ్గర ప్రేమదాసు రాసిన ఓసారి చూడరు? ప్లీజ్ నవ్వండి. నవ్వితే మీరు ఎంతో అందంగా ఉంటారు. ఆఫ్ కోర్స్. నా వైపు తిరగండి. తిరిగే ఉన్నా. ఈ పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయా? అటువంటి పుస్తకాలు ఏం లేవు నాయన. పోనీ ఫ్రెడరిక్ ఎంగెల్ రాసిన లవ్ మీ క్విక్ ఉందా? లవ్ మీ క్విక్ లేదు, ఐ విల్ గివ్ యూ ఏ కిక్ ఉంది. జేమ్స్ ఎల్డర్మెన్ రాసిన, సర్ యాంగ్రీ యంగ్ మెన్ రాసిన షటప్ ఉంది, గెట్ అవుట్ ఉంది. ఎవరా? దూర్వాసుల అగ్నిహోత్రావధానులు రాసిన మళ్ళీ వస్తే పళ్ళు రాలు కొడతా ఉంది. ఎవరా? కావాలా? ఏం కావాలాయనా? వేడిగా ఉన్నాయి. వేడిగానా? ఏ మిస్టర్, ఇదేం హోటల్ అనుకున్నావా? పవిత్రమైన గ్రంథాలయం, నా దగ్గర వేడిగా ఉండే అట్లుండవు, వాడిగా ఉండే తిట్లుంటాయి.
చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. ఈ సంబరాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. సినిమా కడతాం పద. నేను రాను. రావా? ఏ నా ఇష్టం. ఇష్టం కాబట్టే పెడదాం అంటున్నాను. అది నాకు ఇష్టం లేదు. సరేనా? మా అన్నయ్య సినిమాకు వెళదామంటే రానన్నావా? మొహం తుమ్మల్లో పొద్దుల్లా చేసుకుని అల్లి కూర్చున్నాడు. నేను వెళ్ళనుదునా? వెళితే తప్పేమిటి? మొన్న నేను మీ అన్నయ్య కలిసి సినిమాకి వెళ్ళి రాలేదు. ఏమో, ఆ సరదాలు నాకు లేవు. ఒక మాట అడుగుతాను, సూటిగా చెప్పు. నీకు మా అన్నయ్యని చేసుకోవాలని లేదా? ఏ, ఇంకెవరినైనా ప్రేమిస్తున్నావా? అదే నాకు తెలియడం లేదు. ఏమైనా నీ పద్ధతి నాకేం నచ్చలేదు గురు. ఏ విషయం నువ్వు మాట్లాడేది? అదే అసలు విషయం, ప్రేమ విషయం. ఏం చేశానని? ఏదో చేసేవని కాదు, ఏమీ చేయలేదనే. నీ వైపు నుంచి నువ్వు లక్ష్మిని ఏకదాటిగా ప్రేమించేస్తావా? అబే పడుకున్నాను. అసలు అట్నుంచి కూడా అమ్మాయి నిన్ను ప్రేమిస్తోందో లేదో ఎప్పుడైనా లవ్ టెస్ట్ పెట్టి చూసావా? లవ్ టెస్టా? ఎస్ అమ్మాయ్యా. ఇలాంటి విషయాలు నిద్ర ఆహారాలు లేకుండా ఆలోచించి ఆలోచించే చిన్నప్పుడు నీలా ఉండేవాడిని. ఇప్పుడు ఇలా కుంభకర్ణు నాలికి బద్దలా తయారయ్యాను. రేపటి నుంచే ప్రారంభిద్దాం ది గ్రేటెస్ట్ లవ్ టెస్ట్. తర్వాత వస్తాను. కృష్ణశాస్త్రి గారు ప్రేయసిలో విరహాన్ని ఎలా వర్ణించారంటే, తళుకుమని కనిపించి వలపు వెల్లువ ముంచి వలపించి మాయమై వనట గూర్చితివా. ఇందులో వనట అనగా బాధ శోకము అనే అర్థం. ఏమని పాడను రెండు మన
మనసుల మూగ గీతం ఏదని చెప్పను నాలుగు పెదవుల ఏక తాళం చెబుతున్నప్పుడు భయపడుతున్నప్పుడు నా గుండెల్లో తప్పే ప్రేమ నీ పెదవుల్లో తప్పే ముద్దు నిదరన్నది కంటికి రాక కుదురన్నది వంటికి లేక నిదరన్నది కంటికి రాక కుదురన్నది వంటికి లేక ఆకలిగా దాహంగా కోకిలిగా మోహంగా బతుకు పంచమని బతి మాలుకునే నమస్కార బాణం అది మొదటి చుంబనం ఏమని పాడను ఏదని చెప్పను నాలుగు పెదవుల శేక తాళం చెబుతున్నప్పుడు లయ కొడుతున్నప్పుడు నా గుండెల్లో తప్పుడే ప్రేమ నీ పెదవులతో తప్పుడే ముద్దు ముగ్గులు పెట్టి తెల్లవారని పొద్దులు దాటి నడిరాత్రి ముగ్గులు పెట్టి తెల్లవారని పొద్దులు దాటి ఎండనక వాననక రేయనక పగలనక పులకరింతగా పలకరించిన మల్లె పూల బాణం అది వలపు బంధనం ఏమని పాడను రెండు మనసుల చెప్పను నాలుగు పెదవుల ఏక తాళం అది చెబుతున్నప్పుడు లయ పొడుతున్నప్పుడు నా గుండెల్లో తప్పుడే ప్రేమ నీ పెదవుల్లో తప్పుడే ముద్దు ఏమని పాడను ఏదని చెప్పను గురు హలో హలో సిస్టర్ వెళ్ళండమ్మా వెళ్ళండి ఇంటికి వెళ్ళి బాగా చదువుకోండి హలో బ్రదర్ వెళ్ళండి ఏముంది ఇక్కడ నథింగ్ అమ్మయ్యో తెలివి వచ్చిందా పదండి గురు ప్రిన్సిపల్ గారు లెక్చరర్లు ఇప్పటికే రెండు సార్లు వచ్చి సీన్ చూసి వెళ్ళారు పదండి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను ఇక్కడ అందరూ చూస్తున్నారు కాలేజ్ బయట ఎక్కుతాను ఓకే ఇవాళ్ళ ఆదివారం నా ఇష్టం వచ్చినంతసేపు నిద్ర నిద్రపోతానని చెప్పాను నిన్ను లేపద్దని చెప్పాను చెప్పానా లేదా వద్దు నువ్వు కూర్చోదు నేనే నిలబడతాను ఏమిటి ఈ గడియారం గంట క్రితం ఆరయిందండి ఇప్పుడు చూస్తే ఏడయింది ఇది పనిచేస్తుందో లేదా కాదు చూసి చెప్తారని లేపాను గంట క్రితం ఆరైతే గంట క్రితం ఆరైతే ఇప్పుడు ఏడు కాక పదహారవుతుందే నీ అతి తెలివి అక్కుబట్టులేతికెళ్ళ ఆ దేవుణ్ణి నీకు బుర్రిచ్చింది దూకోవడానికి తప్ప ఆలోచించడానికి లేదు ఏమిటంటున్నారు ఏం లేదు నీకు మంచి ఆలోచన వచ్చిందని మెచ్చుకుంటున్నాను ఈ గడియారం పనిచేస్తోంది అలాగా ఆ తలాడి బుధుడు అర్థం గంగిరెద్ది టైపు
ఆ మొహం మాత్రం ముట్టె చెక్కేసిన గౌడి ఏదో మొహం అంత అందంగా తగలలేదు. ఏమిటంటున్నారు? ఏం లేదు, ఇవాళ మీ అందం అందం నా అరచేతి మన్నంలో ఉందంటున్నాను. అవ్వకండి, నా సిగ్గేస్తుంది. తోచి నీ సిగ్గు చెమడా. చేతి 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 చెయ్యి వేయకుండా చెప్పవే నా ఇత్తడి కొండ. ఊళ్ళోకి సర్కస్ వచ్చింది, సాయంత్రం వెళదావా? వద్దే, అక్కడ ఏనుగుల మధ్య తప్పిపోతావు నువ్వు. వెళదామంటున్నారా? పెళ్ళాన్ని వెంటేసుకుని సర్కసులకి షికార్లకి వెళ్ళేంత అదృష్టమే నాకు. సైకిల్ ఎక్కించుకుంటే రిమ్ము విరుగుతుంది, ఒక రిక్షాలో ఇద్దరం పట్టం, పోనీ నడిచేద్దామంటే 60 మైళ్ళ దూరం 6 నెలల కాలం నడుస్తావు. చీచి, ఇందాక ఎవరినో చంపేసినట్టు కలొచ్చింది. పొరపాటున లేదన్నాను, ఆవురని ఒప్పేసుకుని ఊరేయించుకున్నా. నీతో కాపురం కంటే సుఖంగా తగలడేది. చెరుగ్గళ్ళంట అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాను. 6 మణుగుల చింతపండు బస్తావి దొరికావు, దానికి తోడు చెట్టు అంతా చెవుడు. ఏమిటి, మీలో మీరే కొనుక్కుంటున్నారు? సర్కస్కి వెళ్దామా? వెళదాం, తప్పుతుందే. ట్యాక్సీని పిలిచినట్టు లారీని పిలుస్తా. వెళదాం వెళదాం. అబ్బా, మీరెంత పంచారండి, ఎంత ముద్దేస్తున్నారు? నీ ముద్దుకి నీ పెట్టు వదలవే. 3 యువకులు విరిగి ముగ్గైపోయాయి. కొందరిలా రౌడీస్ చలాయించడానికి కాదు, ఇంకొందరిలా ప్రేమ పాఠాలు అలించడానిక. అది నా స్వవిషయం. అది నాకు స్వవిషయమే, అందుకే నీతో తేల్చుకుందామని వచ్చాను. నీ గురించి ఎంతసేపు వెయిట్ చేయాలి? నిన్ను తీసుకెళ్ళడానికి అవసరం అవుతుందని ఒక అంబులెన్స్ కి రమ్మని చెప్పొచ్చాను, ఆలస్యమైంది. అంతటి మనగాడివా? మనగాడిని మగాడిని. అదే, ఎంతటి మనగాడివో మగాడివో చూద్దామని వచ్చాను. కాలేజీలో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు. ఏ విషయం నువ్వు మాట్లాడేది? లక్ష్మి గురించి. అది నా సొంత విషయం, మేమిద్దరం ఒకరినొకరు కోరుకుంటున్నాం. మధ్యలో నీ ప్రమేయం ఏమిటి? లక్ష్మి ఎవరో తెలుసా నీకు? నాకు మనిషి నచ్చింది. పుట్టుపూర్వతరాలు జీవిత చరిత్రలు నాకు అనవసరం. నీకు అనవసరమైన నాకు అవసరం కాబట్టి చెప్తున్నాను. ఇంకోసారి లక్ష్మీ కేసు కన్నెత్తి చూసినా ఊరుకో నేను. ఆ మాట అనడానికి నువ్వే పడవి. ఎవడన్నా? లక్ష్మి అన్నని. లక్ష్మికి అన్నవా? అంటే అంటే వరలక్ష్మి. లక్ష్మి చిన్నప్పటి చిన్న. అవును, మీరిద్దరూ దగ్గర అవుతారన్న వెర్రిమ రాసలు మాత్రం పెట్టుకోకు. మీ అన్న మా నాన్నను చంపడం ఈ క్షణం కూడా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. నన్ను తండ్రి లేని వాడిని చేసిన మనిషి తమ్ముడికి నా చెల్లెల్ని. ఆగు నాయన ఆగు, నీ హడావిడి చూస్తుంటే ఈ పుస్తకాలన్నీ కింద పారేసి ర్యాకులన్నీ వెతికేటట్టున్నావు. నీ వరలక్ష్మి అనే అమ్మాయి ఇవాళ ఇక్కడికి రాలేదు, కనుక నువ్వు వెళ్ళచ్చు. నిశ్శబ్దం. గురు గురు, గుడ్ న్యూస్! యూనియన్ ఎలక్షన్స్ కి నోటీస్ అంటించారు. ఈ ఏడాది నువ్వు ప్రెసిడెంట్ గా నిలబడాలాజా? నేనా? వద్దురా. నోనో, కుదరదు గురు. నీ చాలా రోజు నుంచి అనుకుంటున్నావు, నువ్వు పోటీ చేసి తీరాలి. నువ్వు ప్రెసిడెంట్, మనవాడు సెక్రటరీ. ప్రెసిడెంట్ బి హరి, మరి సెక్రటరీ ఎవరు? ఇంకెవరు గురు? నీ పేరు రాసుకో. నేనా? రాసుకో. ఆ పేరు మీకెలా తెలుసు? ఆ ప్రశ్నకి జవాబు నీకు తెలుసు. అంటే ఎవరు మీరు? ఒక క్షణం,
కళ్ళు మూసుకుని చూడిచింది. నేనెవరినో నీకే తెలుస్తుంది. గుర్తు రావడం లేదు. ఏవి గుర్తు రావడం లేదు? చిన్నప్పుడు మరిద్దరం కలిసి రాళ్లల్లో ఇసుకల్లో రాసుకున్న పేర్లు గుర్తు రావడం లేదా? నెలలోంచి దేవుళ్లను తీసి పూజలు చేయడం గుర్తు రావడం లేదా? అంటే మీరు త్వరగా చెప్పండి నన్ను. బాధించవద్దు, అనబోయేవు కదూ. నువ్వు అనబోయినా ఆ రెండు పదాల మొదటక్షరాలు కలిపి చూడు, నేనెవరినూ తెలుస్తుంది. బాధించ బా వద్దు బా బావా బావా. కల్లో రాశాము ఇద్దరి పేర్లు, కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకు ఒక్కసారి, కలనలోన తీయగా గుర్తు తెచ్చుకు. పంటలై పండనేమో కలిసింది కన్నుల పండగమో, చిన్ననాటి స్నేహమే అనురాగమేమో. తొలకరి బలపులలో పులకించు హృదయాలలో, తొలకరి బలపులలో పులకించు హృదయాలలో, ఎన్నాళ్ళకి నాడు విన్నాము సన్నాయి మేళాలు. ఆ మేళ తాళాలు మన పెళ్ళి మంతాలై వినిపించు వేళలా, ఎన్నెన్ని భావాలు. రాళ్ళల్లో ఇసుకల్లో ఇసుకల్లో రాశాము ఇద్దరి పేర్లు, కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకు ఒక్కసారి, కలలలో గుర్తు తెచ్చుకో. చూశాను ఎన్నడో పరికి నేను, వచ్చాయి కొత్తగా సొగసు లేవో, హృదయాన దాచిన పొంగులేవో, పరువన పూజను వందనలేవో. వందల వానల్లో వనరైన జలకాలలో, వందల వానల్లో వనరైన జలకాలలో, మునగాలి తేలాలి తడవాలి నారాలి మోహలు. ఆ మోహ దాహాలు మన కంటి పాపల్ల కనిపించు గోములా, ఎన్నెన్ని కౌదిళ్ళా. ఒకసారా బావా, అమ్మవారికి దండం పెట్టుకున్నాడు. వెళ్ళి రా లక్ష్మి. పర్లేదులే రా బావా. అరే రమ్మంటుంటే రా బావా.
ఈ సరిహద్దు దాటి మీ ఊరి పొలిమేరలో అడుగు పెట్టి ఎన్నో ఇళ్ళు అయిపోయింది లక్ష్మి. లక్ష్మి, ఈ చెట్టుని, ఈ ప్రదేశాన్ని చూస్తే ఆనాటి ఘర్షణ గుర్తొస్తుంది, రక్తపాతం గుర్తొస్తుంది, నా మనసు కలతపడుతుంది. అవన్నీ పెద్ద గొడవలు, పెద్దల గొడవలు. మనకెందుకు బావా? నేను ఈ ఊరు వెళ్ళాక ఇన్నేళ్లుగా ఒక్కసారి కూడా రాలేదు. మొదటిసారిగా అమ్మవారిని చూస్తున్నాను. ఏ అడ్డంకి రాకుండా మన పెళ్లి జరిగిపోవాలని అమ్మవారిని మొక్కుకుందాం బావా. రా. ఏ అడ్డంకి వచ్చినా, ఎవరడ్డు వచ్చినా నిన్ను నేను పెళ్లి చేసుకుని తీరుతాను లక్ష్మి. అమ్మవారి ముందు ప్రమాణం చేసి చెప్తున్నా. లక్ష్మి, నేను ఇక్కడ ముగ్గు వేస్తుంటే మీ మాటలు వినిపించాయి. నేనంతా విన్నాలే. ఇలా రా, ఇక్కడ నిలబడు. మీ జంట చూడ ముచ్చటగా ఉంది. చూడు, నీ మనసు తెలుసుకోకుండా నిన్ను నా కోడలు చేసుకోవాలనుకున్నాను. ఇప్పుడు మీ ఇద్దరిని చూశాక మీదే సరైన జంట అనిపిస్తుంది. అత్తయ్య, చూడు, నువ్వు నా కొడుక్కి భార్యవి కాకపోయినా నాకు మాత్రం కొడలువే కదా. ఇలాగే అత్తయ్యను పిలుస్తూ ఉండు, నాకు ఆ పిలిపే చాలు. చూడు, ఈ ఊర్లో ఏ పక్షి విధమైనా చూస్తే ఊరు ఊరంతా దండోరా వేస్తాడు. తొందరగా బయలుదేరండి. అలాగే వస్తాం. అలాగే కులాసానా వదిన రారాజా. ఈ అమ్మాయి ఎవరో చెప్పుకో చూద్దాం. నాకెలా తెలుస్తుందయ్యా? నీతో చదువుకునే అమ్మాయా? మా కాలేజ్ అమ్మాయి అనుకో, నీకు ఇంతకు ముందే బాగా తెలుసు. నాకు తెలుసా? ఎవరు ఎవరమ్మాయి అమ్మ నువ్వు? నేను వద్దు చెప్పుకో. నువ్వు చెప్పు, తన్నే చెప్పనువ్వు. ఎలాగయ్యా? ఏమో బాబు, చిన్నప్పుడు ఎప్పుడు నన్ను చూపించి మీ ఆయన అని ఓ అమ్మాయితో అంటుండేదానివి. నా తల్లి, కుందన బొమ్మలా ఉన్నావు. ఎన్నేళ్ళయిందమ్మా నిన్ను చూసి. నాకు కూడా లక్ష్మి ఫలానా అని ఈ మధ్యనే తెలిసింది. వదిన, జంట కాబోతున్న వాళ్ళు జంటగా వచ్చి నీ ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చాం. ఓసి నీ తెలివి తెల్లకాకులు ఎత్తుకుపోను. అతి తెలివి చూపించకుండా తిన్నగా చెప్పి తగలదే. ఇప్పటికే నాకు జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చినా రోగం వచ్చినా విషయం అది. నేను కళ్ళారా చూశాను, మీతో చెప్పేశాను. అదేమిటి లక్ష్మి, మన కోళ్ళు అనుకున్నాం కదా. మనం అనుకుంటే సరిపోతుందా? పెళ్లి ఇక్కడ కాదు, అక్కడ జరుగుతాయి. వన్న పెళ్లి అక్కడ ఇక్కడ కాదే, ఎక్కడ జరగకుండా చేస్తాను. అలా చూస్తుంది. అది మీ వల్ల కాదు. పిల్ల ఇష్టపడింది కాదంటానికి మనం ఎవరం? ఈ దిక్కు మన ఆస్తి కోసం పిల్లలకి ఇష్టం లేని పెళ్లి చేయించకండి. పుట్టగా తెలుండవు. నా కూతుర్ని హరికి ఇవ్వాలని, నా కొడుక్కి లక్ష్మిని చేసుకోవాలని 14 ఏళ్లుగా గొప్ప ప్లాన్ వేసి కాపు కాసు కూర్చున్నానే. మధ్యలో ఈ రాజాగారు చాపకింద నీరులాగా వచ్చి నా కొంప ముంచుతాడనుకోలేదు. నేను చూస్తూ ఊరుకుంటానా? అగ్గిపుల్ల గీసాను. ఏమిటయ్యా నీ ఆవేశం చూస్తుంటే ఆ రాజాగారిని పట్టి చావబాదేటట్టున్నావే. ఏమిటి ఆ పని ఇప్పుడే చేస్తావా? వద్దు నాయన, ఆవేశం పనికిరాదు, శాంతించు. మా ఆవిడ నాకు ఈ విషయం చెప్పగానే నా ఒంటి మీ తేళ్లు జర్లు పాకినట్టయి పరిగెత్తుకొచ్చి నీకు ఈ విషయం చెప్పాను. కానీ మీ కుటుంబాల మధ్య స్పర్ధలు తప్పడానికి మాత్రం కాదయ్యా. అయినా ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఎక్కడ ఆపగలమయ్యా? పెళ్లి కొట్టినా కొడతా. లక్ష్మిని కన్నెత్తి చూసినా సహించనని చెప్పాను. వాడు హద్దు మీరాడు, ఇక క్షమించను. హరి హరి, నీకు ఒక విషయం చెప్పాలి, బయటికి వెళ్ళందా? ఏమిట్రా నాకు చెప్పేది? హరి, నీ చెప్పే మాట విను. అటు వెళ్ళకు హరి. వాడిని ఎందుకు కొట్టావు? కొట్టవలసింది వాణ్ణి కాదు, వద్దొద్దని చెప్పినా హద్దు మీరుతున్నావు. నాతో మాట్లాడాలంటే బయటికి పద. ప్రతిసారి ఈ సాకు చెప్పే తప్పించుకుంటున్నావు. ఇవాళ వదలు. నేను ఏం చేస్తావు? ఏం చేస్తానా? Hmm.
మీ గురించి కొంత విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఇది రౌడీలకు గుండాలకు స్థావరం కాదు మిస్టర్, సభ్యత గల విద్యార్థులు చదువుకునే కాలేజ్. ఆఖరిసారి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ కారణంగానైనా మీరు కొట్టుకోవడం జరిగితే మీ ఇద్దరిని లాకప్లో పడేస్తాను. మైండ్ ఇట్. వెళ్ళండి వెళ్ళండి, వాట్ యువర్ క్లాసెస్, మీ క్లాసులకు వెళ్ళండి. వాడిది కునీకూరలో వసం రక్తం. అన్న తండ్రిని చంపాడు, ఈ తమ్ముడు ఆ తండ్రి కొడుకుని చంపాలని ప్రయత్నం చేశాడు. మన అదృష్టం బాగుండే ఆ దెబ్బ తల మీద తగిలింది. కానీ అదే కానీ ఏ కణత మీద తగిలింటే మరి ఎంత ప్రమాదం జరిగేదో ఏమిటో. నారాయణ అయ్యా, ఆ రాజా ఎక్కడ ఉండేది? ఆ గోదావరి గట్టిన ఎక్కడ ఉంటాడులేండి. కొంప తీసి అక్కడికి వెళ్తానంటారా? నా మాట విని వద్దు బావగారు, వాడు అసలే ఆవేశప్రదవా. మన వలన లోపలికి వెళ్ళగానే తలుపులు వేసేసి మన నెత్తిన మీద తబలాలు వాయించేసారు, వాయించేయగలడు. ముందు వెనక ఆలోచించకుండా మన వాడిని అలా చదవకొడితే చూస్తూ ఊరుకోమంటావటయ్యా. చల్లారుతున్న పాత కక్షల్ని మళ్ళీ ఎగసను దోసి కయ్యాని కాలు చూపుతున్నాడు అనమాట. ఇప్పుడు మనం వెళ్ళి వాడి నోట్లో నోరు పెట్టి పోట్లాడితే మనకి అప్రతిష్ట బావగారు. కాకపోతే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటంటే, ఇంత జరిగిన తర్వాత వాడిని మన శత్రువుగా భావించి మన దగ్గరికి ముఖ్యంగా మన పిల్లల దగ్గరికి చేరనివ్వకూడదు. నా తమ్ముడిని నరికి పొగులు పెట్టిన వాడి తమ్ముడు నాకు శత్రువు కాక హితుడు ఎలా అవుతాడయ్యా? ఇంకొకసారి నా బిడ్డల చాయలకి వచ్చాడో వాడిని సర్వనాశనం చేస్తాను. నేను ఆ బెదిరింపులకు భయపడే పిరికివాణ్ణి కాను లక్ష్మి. నువ్వు కావు నిజమే, కానీ నేను పిరికిదాన్ని. నీకేమాత్రం చిన్న కష్టం నష్టం జరిగినా భరించలేని దాన్ని. పెదనాన్న మొండి మనిషి, తనకి నచ్చ చెప్పలేను. కనీసం నువ్వైనా నా కోసమైనా ఈ గొడవల నుంచి ఈ పంతాలు పట్టింపుల నుంచి దూరంగా ఉండు రాజా, ప్లీజ్. ఈ మాట నువ్వు మనస్ఫూర్తిగా అడుగుతున్నావా లక్ష్మి? అవును, ఈ ఘర్షణల వల్ల మనం దూరం అయిపోకూడదు. అన్నీతో ఏ విషయంలోనూ ఇక తలపండని మాటివ్వు. మాట ఇవ్వడం కాదు లక్ష్మి, దీన్ని ఆజ్ఞగా శిరస వహిస్తాను. నాకు నువ్వు కావాలి, నీ నవ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. నీ కళ్ళల్లో కన్నీటిని, నీ మనసులో బాధని నేను చూడలేను లక్ష్మి. హరికి నాకు ఉండే శత్రుత్వం వల్ల మన ప్రేమ వీగిపోతుందని నువ్వు అనుకుంటే, ఈ క్షణం నుంచి హరి నాకు శత్రువు కాడు, స్నేహితుడు. నాకు ఈ శత్రుత్వాలు, ఈ కోపతాపాలు, ఈ పంతాలు, ఈ భేషజాలు, ఈ ఆర్భాటాలు, ఈ విజయాలు ఏవి ఇవేవి వద్దు లక్ష్మి. నీ ప్రేమను ఒకవైపు, ప్రపంచాన్ని మరోవైపు ఉంచితే నేను నీ పక్కన నిలబడతాను. ఐ వాంట్ యు, యు, యు అలోన్. ఐ వాంట్ యు లక్ష్మి, ఐ వాంట్ యు. ఆ రాజాగాడి ఇక్కడ ఉన్నాళ్లే, ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఆ రాజాగాడి రక్తం కళ్ళ చూస్తే కానీ నా బాధ తగ్గదు. నా మీదే చేసుకుంటాడు ఆ రాస్కల్. ఆవేశపడకు బావా, నువ్వు పడుకో. నన్ను దెబ్బతీసిన చోటే, అక్కడే వాడి శవాన్ని తగలపెట్టకపోతే నా పేరు హరి కాదు. సైలెన్స్! అడుమాత్రం శబ్దం వచ్చినా క్షమించను నేను. మాట్లాడుకుంటా చదువుకోండి. కళ ఇళ్ళలోనే చంపుతున్నావు, కల్లోకి వచ్చి కూడా చంపాల కావుడు. ఇదేమిటి గురు, ఎలక్షన్ నుంచి తప్పుకుంటావా? ఇలా చేస్తే మనం వాడికి భయపడి మానేసాం అనుకుంటాడు హరిగాడు. అనుకోని బ్రా, అవన్నీ నాకు అనవసరం. ఇప్పుడు హరి నాకు శత్రువు కాడు, స్నేహితుడు, సన్నిహితుడు. ప్రేమ ఎంత బలమైనదో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందిరా. శత్రుత్వాన్ని మాపేసే గొప్ప శక్తి ఉంది ఆ ప్రేమకి. హరి చూసరా, మన దాటికి ఆగలేక ఆ రాజా పోటీ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడే ప్రిన్సిపాల్ గారికి లెటర్ పంపించాడు, ఆయన ఎలక్షన్లు క్యాన్సిల్ చేసి నువ్వు ప్రెసిడెంట్ అయినా డిక్లేర్ చేశాడు. ఇంత జరిగాక ఇప్పుడు రాజా కాలేజీ ఎలక్షన్ నుంచి తప్పుకున్నాడటే. మీ అన్నయ్య పోటీ లేకుండానే కాలేజీ ప్రెసిడెంట్ కి ఎలక్ట్ అయ్యాడట. ఈ క్షణం నుంచి హరి నాకు శత్రువు కాదు, స్నేహితుడు. రాజా ఎక్కడ ఉన్నాడు తెలుసా నీకు? రాజా కాలేజీకి రాలేదట గురు, రూమ్లోనే ఉన్నాడట. అక్కడికి వెళ్దాం పదండి. ఏమిటిది? నీ మంచితనాన్ని ఎలా మెచ్చుకోవాలో, నీ గొప్పతనాన్ని ఎలా పొగడాలో నాకు తెలియడం లేదు రాజా. నా మాట మన్నించి నువ్వు ఈ పోటీ నుంచి తప్పుకున్నందుకు నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఆ పోటీ శత్రుత్వాన్ని పెంచుతుందన్నా, ఆ శత్రుత్వం మన ప్రేమకు అడ్డుగోడు అవుతుందన్నా. అందుకే మానేశాను లక్ష్మి, గెలవలేక కాదు, నీ మాట కాదని లేక పోటీ నుంచి తప్పుకున్నాను.
గోరింటాకు పెట్టుకున్నానండి. గోరింటాక గోంగూరాకు పెట్టుకురాకపోయినా దిక్కుమాలిపోయినగా. ఏమిటంటున్నారు? ఆ పిండాకుడు. అదే గోరింటాకు పెట్టుకుంటే నీ చేతులు భేషుగ్గా ఉన్నాయంటున్నారు. పేడ కలిపించే చేతుల్లాగా ఇలా తగలంటావేంటి? ఏమిటి ఇలా వచ్చావేమిటి? నువ్వు ఇక్కడికి వచ్చావు ఏమిటి అని నేను అడుగుతున్నాను. చూడు, ఇది కాలేజీ, పుస్తకాలు చదువుకునే కాలేజీ. ఇలా తోటకూరలు గోంగూరలు గోరింటాకులు పెట్టుకుని నువ్వు ఇక్కడికి రాకూడదు. వినిపించిందే? వినిపించి చచ్చిందా? ఏమిటండి మీలో మీరు అలా గుండుకుంటారే, కాస్త గట్టిగా మాట్లాడకూడదు. ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు, చెప్పు, చెప్పు. చెప్తానండి, నాకు 1000 రూపాయలు కావాలి. 1000? ఈ నోట్లో బూడిద పోయా, ఇప్పుడు 1000 ఎందుకే? మన పక్కింటి కృష్ణ మెడ్రాస్ వెళ్తున్నాడండి, ఆ అబ్బాయికి ఇవ్వాలి. సైలెన్స్, గట్టిగా అరవకే. నువ్వు పక్కింటి కుర్రాడికి డబ్బులు ఇస్తున్నావని తెలిస్తే ఇక్కడ కుర్రవాళ్ళు అపార్థం చేసుకుంటారు. ఏమిటంటున్నారు? ఇది గట్టిగా అరిచి చెప్పాలా? గోరింటాకు పెట్టుకున్నాక ఆ మాట తెలిసిందండి, అలాగే వచ్చేసాను. ఏమండి ఎవరు? అతనికి ఎందుకు ఇవ్వాలి? అదే రహస్యం, తర్వాత చెప్తానుగా. ఏమండి మా బుద్ధి కదా, నా పండు కదా, ఇవ్వండి. గోరింటాకు నాకు పొలవుకు, సాయంత్రం వచ్చేటప్పుడు తల తాగట్టు పెట్టి తీసుకొస్తాను. ప్రస్తుతానికి నా ప్రాణం తీక వెళ్ళు. తప్పకుండా తెస్తారా? ఆ మహాంజుడు రావణాసుడు పరితాకాయల బరువు దూకుతుంది. బాబా బకాసురా దీన్ని తోలుకుపో. అక్కయ్య జాగ్రత్త. నమస్కారం అండి. ఏనాయన కొలసానా? అబే ఇప్పుడు సెకండ్ ఇయర్ కాదండి, ఫైనల్ ఇయర్. గోరింటాకు పెట్టుకున్నాను. అవునండి, చాలా ఎండగా ఉంది. అయ్యో పాపం జ్వరం వచ్చిందా? ఎప్పుడు? మరి అచ్చం ఎండాకాలంలా ఉంది. నీళ్లు కాచుకుని తాగినాయన, వస్తాను. ఉంటానండి. ఇంటికే వెళ్తున్నాను. ఏమిటి ఉద్దేశం? మంచి ఉద్దేశమే, రాజాన్ని పెళ్లి చేసుకుందామని. వాడెవడో తెలుసా నీకు? తెలుసు బావా. నన్ను దెబ్బతీసిన రాస్కల్ మీద కసి తీసుకోవాలని వచ్చాను. అక్కడ నువ్వు ఉండి నన్ను మరింత దెబ్బతీసావు. చిచ్చి, వర్మ ముందు మిగతా స్నేహితుల ముందు నా తల కొట్టేసినట్టయింది. ఇదిగో మొదటిసారి చివరిసారి చెప్తున్నాను, ఇక నువ్వు ఆ రాజాను మర్చిపోవాలి. వాణ్ణి కలవడానికి వీల్లేదు, వాడితో మాట్లాడడానికి కూడా వీల్లేదు. అలా ఆంక్ష పెట్టడానికి నువ్వెవడివే? అంటే ఎన్ని మాటలు నేర్చావే? పెదనాన్నగారు ఊరించడానికి నీ సంగతి ఆ రాజాగారి సంగతి తేల్చేస్తాను. సరే ఆయన రాని, ఆయనతోనే చెప్పుకుంటాను. ఈ లోపు నువ్వు నోరెత్తితే ఊరుకోను. ఊరుకోకేం చేస్తావు? నువ్వు నోరెత్తితే నేను చెయ్యెత్తుతానేమో, అది మర్యాదగా ఉండదు. పెదనాన్న వచ్చేలోపు నువ్వు నాతో మాట్లాడడానికి వీల్లేదు, నేను నీతో మాట్లాడను. దట్స్ ఆల్. దొరవై ఆ రాజాగారిని నిన్ను. మన మధ్య మాటలు లేవు, మర్చిపోకు. కమ్ ఆన్ హరీ, లెట్స్ గో. ఓకే నువ్వెక్కడికి? పిక్నిక్. అక్కడికి నువ్వెందుకు? నా ఇష్టం, నాతో పాటు నువ్వు రావడానికి వీల్లేదు. ఈ జీప్ పెద్దనాన్న గారిది, అందులో నాకు భాగం ఉంది. మొండి మనిషి రాజు కన్నా బలవంతుడని. సైలెన్స్! మన హరి చెప్పిన ఆలోచన ప్రకారం చీట్లు తయారు చేశాం. మీరు తీసిన చీటిలో ఏ పని చేయమనుంటే ఆ పని చేయాలి. ఇదిగో మీరు చేయమంటే కుదరదు, తప్పనిసరిగా చేసి తీరాల్సిందే. చీట్లు, చీట్లు పట్రా, పట్రా చీట్లు. అట్లా ఇప్పుడే అయిపోతున్నాం, కాస్త ఆగండి. అట్లు కాదే, నీ మొహం ఏడ్చా. 24 అవర్స్ మింగుడే.
చీట్లు చీట్లు ఆగితాలామయ్యా. కంగ్రాచులేట్ మీ సార్, జీవితంలో మొట్టమొదటిసారి దానికి భావం అర్థమయ్యేలా మాట్లాడా. వెళ్ళి తీసుకురా, నడిచెళ్ళి తీసుకురా. మొత్తానికి గొన్నె అనుగులాగా మోసుకుంటూ వచ్చావు, వదిలే. అయ్ ఏమిట్రా ఇది, పూతరేకులు అనుకున్నావా? అక్కకి తమ్ముడు కదా, అడ్డమైన గడ్డి తినేయటమే. చూడండి, ముందు ఇక్కడ ఈ అమ్మాయి నుంచి మొదలెడదాం. నువ్వు చిట్టి తీయమ్మా. పడేసావేంటి, ఏముంది అందులో? నీకు నచ్చిన మనిషితో పాట పాడు. వెరీ గుడ్. ఇంకే పడే. నేను రెడీ. లే, రూపు తెరా మస్తానా, ప్యారు మేరా దీవానా, భూలు కోయి హమ్ సేనా హో జాయే. నీకు నచ్చిన మనిషితో ఓ పాట పాడు. నీకు అదే వచ్చినాయా? చాలా రాశానే. సరే కానీ ఆగో, నువ్వేం పాడకర్లేదు, కూర్చో. అదేమిట్రా, మిగతా వాళ్ళు అయితే పాడాలి, మీ చెల్లెలు అయితే పాడకూడదా? అదేం కుదరదు. మేస్తారు, మీరు అమ్మాయి చేత పాడించాల్సిందే. అలాగేనయ్యా. చూడమ్మా, ఈ అమ్మాయి లాగా నువ్వు చిన్న మొక్క పాడి. మాస్టర్ గారు సైలెన్స్. ఎవరంతా నువ్వు నేను ఒకటంట, కుర్రది కుర్రాడు కోరి కోరి చేరుకుంటే వీళ్ళు బెర్రెక్కి పోయేది ఎందుకంట. వీళ్ళు వాళ్ళు ఎవరంతా నేను ఒకటంట. అడుగులే ఒకటంట, నడకలే ఒకటంట, తడబాటే ఉండదంట. మత్తులో కాలాన్ని మరిపించునంట, అడగను ఆపను హక్కెవరికుందంట. నువ్వు నేను ఒకటంట, కోరి కోరి చేరుకుంటే వీళ్ళు వాళ్ళు ఎవరంతా నేను ఒకటంట. Thank you.
మేము ఒకటిగా ఒకటంట వేరుగా ఒకటంట ఈ మంట ఎందుకంట ఎండలు వానలు లెక్కే నీటంట అడగను ఆపను హద్దవరి కూడంట వీళ్ళు వాళ్ళు ఎవరంట కుర్రది కుర్రాడు వీళ్ళు వెర్రెక్కిపోయేది ఎందుకంట వీళ్ళు వాళ్ళు ఎవరంట చూడు నేను ఒకటంట ఒకటంట ఇక చాలా అపంరా చెరువు వైపు చెరి అనే చెవులు చేగోడేలా కొరుకు తినేస్తున్నారు. ఓకే పెదనాన్న, వాళ్ళిద్దరు ఫిర్యాదులు ఆపారు గనక నేను సంజాక్షి చెప్తున్నాను. వాళ్ళు చెప్పినవన్నీ నిజాలే. ఇంకో నిజం కూడా నేను చెప్తున్నాను. నేను రాజాని పెళ్లి చేసుకుంటాను, వర్మను చేసుకోను. నువ్వు నన్ను చేసుకోవటం కాదు, ఆ మాటకు వస్తే నువ్వు నా కాళ్ళ మీద పడి బతిమాలినా సరే నిన్ను నేను చేసుకోను. థ్యాంక్ యూ. పంప ముంచావు కదరా. వెరీ గుడ్. నువ్వు మగవాడివైతే ఇప్పుడు అన్న మాట మీద నిలబడాలి. ఆల్ ది బెస్ట్ లక్ష్మి. నువ్వు చేసుకుంటానంటుంది ఎవరినో తెలుసా? నీ తండ్రిని అతి దారుణంగా నరికి చంపిన ఒక కిరాతకుడు తమ్ముణ్ణి. కావచ్చు, అది పెద్దల తగాదా మీ సమస్య, దానికి మాకు సంబంధం లేదు. ఆ పొగరు చూసారా? దయచేసి ఆ మనిషి నాతో మాట్లాడద్దు. నోర్మై, పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడు. నా తమ్ముణ్ణి నా అల్లుడు చంపేశాడన్న కోపంతో 14 ఏళ్ళు నా కన్న కూతుర్నే చూసుకోలేదే నేను. మన రెండు కుటుంబాల మధ్య బంధం ఆనాటి కత్తివేడితోనే తెగిపోయింది అనుకున్నాను. ఆ దూరాన్ని శాశ్వతం చేయడానికి మిమ్మల్ని ఆ ఊరి నుంచి ఇంత దూరం తెచ్చి పెంచుకున్నాను. తలుచుకుంటేనే నగశిక పర్యంతం ఆవిర్లెత్తించే ఆ పంతాలు పట్టింపులు మా సమస్యని మీకేమీ సంబంధం లేదని ఒక్క మాటలో తేల్చేసేంత ఎత్తుకెదిగావా నువ్వు? లేదు, ఇక ఆలస్యించడానికి వీల్లే. ఈ ఇంటి పెద్దగా నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. అది మీ అందరికీ కానీ మీలో కొందరికి కానీ ఇష్టం అనిపించినా కష్టం అనిపించినా పాటించి తీరాలి. నువ్వు ఆ రాజాని మర్చిపోవాలి. అంతేకాదు, మీ పిచ్చి ఆలోచనలకు పునాదులు వేసిన ఆ కాలేజీకి రేపటి నుంచి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నా నిర్ణయానికి తిరుగు లేదు. ఓర్ని పౌరుషానికి పౌడర్ పోయా. మీ అమ్మ వేసే కుక్క ముగ్గురు మొహం నువ్వును. ఆ లక్ష్మీ చేసుకోని సత్సుకుట్ర కుసేవరా కుంక. తను నన్ను చేసుకుని అందరి ముందు చెప్తే నాకేనా అంత కరం పట్టింది? అందుకే నేను చేసుకున్నాను. గొప్ప పని చేసావు కానీ ఇలాంటి వెర్రాలోచనలకు పోయి లక్షల ఆస్తికి తిరోధకాలు ఇవ్వకరా. ఏదో చిన్నతనం వల్ల ఆ పిల్లలా. అందుకని ఆ అమ్మాయి చెడ్డ మనిషి చెడిన మనిషి ఏం కాదు. లక్ష్మి ఒప్పించే పూచినది నువ్వు నోరు మూసుకుని పెళ్లి కొప్పుకో, లేకపోతే నేను కిందకు తోసి మీ అమ్మని పోలీసులకు అప్పగిస్తాను. మీ ఇద్దరు పిల్లలు నాకు వదిలిపోతుంది. అదే ఉంటండి, మగాడు అయితే మాట మీద నిలబడమని చెప్పింది లక్ష్మి, మీరేమో ఇప్పుడు వీడిని మారు తప్పమంటున్నారు. అలా చేస్తే వీడు మగాడు కాకుండా పోడు. వాడు మగాడు కాకుండా పోయినా మూగాడైపోయినా నాకు అనవసరమే. నాకు కావాల్సిన వల్ల ఆస్తి. లక్ష్మిని పెళ్లి చేసుకుంటే లక్షల ఆస్తి వస్తుంది. ఇప్పటికే తెగ మింకేశారు కదండి. ఒరే కన్నా, నిన్ను కన్నందుకు నా మాట వినరా. నువ్వు లక్ష్మిని పెళ్లి చేసి తీరాలరా. అయ్యో, ఇది మగతనానికి సంబంధించిన ప్రశ్న అండి. మగతనం మగతనం 10 సార్లు అనుకో, మండుతుంది నాకు. అవునులేండి, కారు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి 10 సార్లు కారు కారు అంటే మరి వాళ్ళ కోపం రాదు? అది అంటే నాకు కాలేజ్కి వెళ్ళనివ్వరు, బయటికి వెళ్ళనివ్వరు. ఎలా, నాకు ఎలా తోస్తుంది? చదువుకోవాలని బెదవాడించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ప్రేమ చదువు అనిపించేశారు. చూడమ్మా, పుస్తకాలు చదివే కాదు, డాన్స్ చదివే, సంగీతం చదివే. నువ్వు చక్కగా ఇంట్లో కూర్చొని సంగీతం నేర్చుకో, నీ గొత్తు కూడా చాలా బాగుంటుంది. ఏమే, నువ్వు పుట్టాక ఇప్పుడు మొదటిసారిగా ఈ మట్టిలోంచి మంచి ఆలోచన వచ్చింది. చూడమ్మా, మీ అత్తయ్య చెప్పినట్టు సంగీతం నేర్చుకోమ్మా. నువ్వు అంటే నాకు తెలిసిన పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు, రోజు ఇంటికి వచ్చి పాఠాలు చెప్పమని చెప్పి మరీ వెళ్తాను. ఏమండి, ముందు ఆ పని చేయండి, నేను లక్ష్మి చక్కగా సంగీతం నేర్చుకుంటాం. అలాగే. మిస్టర్, నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తావో నాకు తెలుసు అయ్యా. వరలక్ష్మి కోసమేగా చూసావా ఎలా కనిపెట్టేశాను? మేధస్ అంటే అది. కానీ అమ్మాయి ఇవాళ ఇక్కడికి రాలేదు అని చేత నువ్వు వెళ్ళిపోవచ్చు. బోర్డు చూసావా? సైలెన్స్. నన్ను ఆటే డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపో 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 ఇక్కడి నుంచి. పెడతానండి, కానీ ఒక మాట. ఏమిటో త్వరగా చెప్పు, నాకు టైం లేదు. ఇప్పుడే మీ ఆవిడ గారు. ఏమైంది దానికి? కాలేజీలో అడుగు పెట్టా. హైరావతం వచ్చిందా? ఎందుకుంటా? ఏమునండి, పక్క ఊరికి వినిపించేంత మెల్లగా ప్రిన్సిపల్ గారితో మాట్లాడుతున్నారు. చూసారా, మేధస్ అంటే అది. నువ్వు ఊరుకోవయ్యా బాబు, అది ఇక్కడికి వస్తే నా బుర్ర కరిమింగిన వెలగబడ్డ అయిపోతుంది. నువ్వు కాసేపు ఇక్కడే ఉంటావుగా, అది ఇక్కడికి వస్తే నేను వెంకయ్య పెళ్లికో పుల్లయ్య తగ్గినానికో తగలడ్డానని చెప్పి వెనక్కి పంపించేయి.
నువ్వు ఆ హామీ ఇస్తే నేను మనశ్శాంతిగా జారుకుంటాను. అలాగే సార్. సైలెన్స్ సైలెన్స్. అలాగే సార్, మీరు భయపడకుండా సైలెంట్ గా జరుగుతుంది, నేను చెప్తాగా. ఆయన అలా అదరగొట్టేసేయండి గురు. లేకపోతే మరీ స్టైల్ గా బిహేవ్ చేయబోయాడు. మీ ఆవిడ వచ్చిందా నన్ను అంతే జావ గారి పేరు. రాజా ఇట్రా బా. ఏమిటి రాడావిడి? మన ఇంటి ముందు బచ్చాలు ఆడుకునే బచ్చాని లక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గర గూఢచారులుగా అపాయింట్ చేశాను. ఆ బచ్చా వార్త సంస్థ బోగట్ట. ఏమిటి? గోవిందయ్య గారి బ్యాచ్ లక్ష్మి చేత పర్మనెంట్ గా కాలేజీ మాన్పించేశారు. ఓ సంగీతం మాస్టర్ని కుదిర్చి రేపటి నుంచి ఇంట్లోనే సంగీతం చెప్పించబోతున్నారు. అలా మాట్లాడతావేంట్రా? వార్తలు ఇలాగే చెప్పాలి గురు, మన ఢిల్లీ తెలుగు వార్తలు ఇలాగే ఉంటాయిగా. సంగీత మాస్టర్ని కుదిర్చారా? ఎవరైనా చిన్న నసాలకి ఎక్కే మసాలటి ఒకటి. రెండు కప్పులు టీవీ బాబు. మీ అన్నయ్య ఎక్కడ ఉంటున్నాడు? ఇప్పుడు మావాడా వైజాగ్ పిచ్చాస్పత్రిలో ఉంటున్నాడు. పిచ్చాస్పత్రిలోనా? ఏం చెప్పమంటావు గురు, అదో పెద్ద కథ. ఇక్కడ పిచ్చి పిల్లకి మా వాడు సంగీతం చెప్పడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి రోజు మా వాడిని కొట్టడం గెలడం ఇలాంటి కార్యక్రమాలు చేసేది. ఓ రోజు మా వాడు అటు తిరుగుండగా వెనక నుంచి మీదకు దూకి మెన్నరం కురికేసింది. అయ్యో, పిచ్చి కుక్కరిస్తే పిచ్చెక్కుతుందంటావు చూసావు. అలాగే ఆ పిల్ల కరిచేసరికి మా వాడి పిచ్చి ప్రారంభమైంది. రాను రాను అది పెరిగి నానాలని పెడుతుంటే తీసుకెళ్లి వైజాగ్ పిచ్చి ఆసుపత్రిలో పడేశాం. ఓ మనిషి జీవితం నాశనం చేసిందనమాట ఆ పిల్ల. ఎవరు ఆ పిల్ల? లక్ష్మి అని గోవిందయ్య గారు అమ్మాయి. బాబు, గోవిందయ్య గారు అమ్మాయికి పిచ్చా? చెప్తున్నాడు కదండి. ఏ ఆ అమ్మ మీకు తెలుసా? ఇంతవరకు తెలియదు నాయన. ఇప్పుడే సంగీతం పాడడం చెప్పడానికి వెళ్ళబోతున్నాను. సమయానికి దేవుళ్ళ వచ్చి నా మెడ నరానికి కాపాడారు. పాట లేకపోతే పీడ పోయింది. అడుక్కు తిన్న బతుకుతాను కానీ చచ్చా కొంపకెళ్ళను. వస్తాను డాక్టర్ గ్లాస్ అండి. ముగ్గేస్తున్నాను బాబు, చెయ్యి ఖాళీగా లేదు, తర్వాత. ఏమది మమ్మీ భిక్షగాడను గురించి చుట్టి బాబాలా? ఎంత మతం ఎంత కండ కావరము. ఎవరు మీరు? రాజగోపాలాచార్యులము, సంగీతాధ్యాపకులము. రండి మాస్టర్ రండి. మావ చెప్పిన మాస్టర్ అనుకుంటా. మాస్టరా, ఆ సాల్వాయి పెట్టె చూసి వీధి బాగోతులు అనుకున్నా. ఈ బొమ్మ మీద ముగ్గు పెట్టాను బాగుంది. దూరం దూరం, స్త్రీలు స్పృశించరాదు. రండి మాస్టర్. 2200 పెదానా పెదానా నారాయణ మావ చెప్పిన మాస్టర్. ఓహో మీరేనా? నమస్కారం నమస్కారం. త్యాగరాజార్పణ. పాపం వృద్ధులు, మీకు శ్రమించాం. శ్రమ ఏమున్నది మిత్రమా, సాధన నా ప్రవృత్తి, బోధన నా వృత్తి. మీకు అన్ని పాటలు వచ్చాండి. ఏమది నన్నే ప్రశ్నించు చుట్టివా? అపరగంధర్వ బిరుదాంకితుడను నేను, సంగీత త్రయమును అన్నమయ్యను ఆమూలాగ్రంగా జీర్ణించుకున్న వాడను. కోపడగలి మాస్టర్. కనుక పాపం మాట్లాడడం చేత కాదు. చూడమ్మా ఇవన్నీ నీకెందుకు, నువ్వెళ్ళి ముగ్గేసుకోరాదు. అదిగో ఆ వంటగది ఖాళీగానే ఉందిగా. అవును, వంటగది మర్చిపోయాను కదా. రండి మాస్టర్ పైకి వెళదాం. అమ్మాయి లక్ష్మి, లక్ష్మి నీకు సంగీతం నేర్పడానికి మాస్టర్ వచ్చారమ్మా. నాకేం అక్కర్లేదు బాలా, ఒక్కసారి నా కేసు చూడుము. నేను చూడను. అదిగో ఆ మొండి పెట్టే పనికి రాదన్నాను. తమరుండండి, నేను మాట్లాడతానుగా. బాలా చూడుము బాలా, నీకే లాభించగలదు. ఇక తమరు దయచేయండి, బాలకు నేను పాఠం ప్రారంభించదను. అలాగే మేస్టర్, శ్రద్ధగా నేర్చుకోమ్మా. అలాగే పెద్దనా. చూడమ్మా నేలా అంటే అలాను. ఎంత నేర్చినా ఎంత నేర్చినా ఎంత చూచినా ఎంత చూచినా ఎంత వారలైనా ఎంత వారలైనా కాంతదాసులే ప్రేమదాసులే. కాదమ్మా ప్రేమదాసులు కాదు, కాంతదాసులే. కాదు సార్, ప్రేమదాసులే. అయ్యో తప్పమ్మా. తప్పదు సార్. అంతేనంటావా? ఎంత నేర్చినా ఎంత చూచినా ఎంత వారలైనా ప్రేమదాసు.
కాంత రంగు శ్రీకాంత స్వాంత సిద్ధాంతమైన మార్గ చింత లేని వారెంత నేర్చిన సంత సీతను వెళ్ళాడు కదా పాపు. ఏ మాస్టర్ కులసావా? నీ దయవల్ల కులసాయ నేనా. కొండనాలికి మంది ఏమంటే ఉన్ననాలికి ఓడి దీకెట్ట వెనకడికి ఎవడో. ఇక్కడ అనవసరంగా మాట్లాడకండి. నేనేం చేశానండి? ఏం చేశావా? వేపకాయంత వెర్రి పుచ్చకాయంత పిచ్చి ఉన్న పిల్లని తీసుకొచ్చి పాఠం చెప్పమని చెప్పలేదు నాకు. ఇటు ఎంతో భద్రంగా
కలిగారు మనదాల చరసాలలో. ఎంత నేర్చినా ఎంత చూచినా ఎంత పాడైన ప్రేమదాసులే ఎంత నేర్చినా. ఏ రిక్షా ఆ పాపు ఏ మాస్టర్ కులాసావా? నీ దేవుళ్ళ కులాసాయనైనా కొండనాలికి మంది ఏమంటే ఉన్న నాలికి ఓడ బీకెట్ట వెనకడికి ఎవడో. ఇక అనవసరంగా మాట్లాడకండి, నేనేం చేశానండి? ఏం చేశావా? వేపకాయంత వెర్రి పుచ్చకాయంత పిచ్చి ఉన్న పిల్లని తీసుకొచ్చి పాఠం చెప్పమని చెప్పలేదు నాకు. లక్ష్మికి పిచ్చా? నీకెవరు చెప్పారండి? నా అదృష్టం బాగుండి ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి ఆ విషయం నాకు చెప్పబట్టి సరిపోయింది కానివ్వండి. లేకపోతే అమ్మో ఈ పాటికి పిచ్చాసుపత్రిలో తాటి చెట్టుతో పళ్ళు కుట్టుకుంటూ పడుండేవాడిని. మీరు మా బావగారింటికి పాఠం చెప్పడానికి వెళ్ళడం లేదన్నమాట? అసలు విషయం తెలిసి కూడా ఇంకా ఇంటికి వెళ్ళడానికి నేనే వెరి వెదన ఏటయ్యా. మరి నిన్న మా రైతు ఎవరో మాస్టర్ లక్ష్మి పాఠం చెప్పడం తను చూశానన్నాడండి. ఎవరో అయి ఉంటారు, నేను మాత్రం కాదు. ఓ రకం పిచ్చేమో. ఏమిటి దీక్షాబాయ్ తక్కువ? అదేమిటండి ఇలా అయిపోయారు? ఏమిటి నేను ఊళ్ళో లేకపోతే రిక్షా తొక్కి బతుకుతున్నారా? అవునే రిక్షా తొక్కునే బతుకుతున్నాను. కావాలంటే నువ్వు కూడా రిక్షాకి రూపాయి, నేను సరాసరి తీసుకుని గోదావరిలో తోస్తాను. పంపలంటే పోయే వార్త విన్నాక వీడు సరిగ్గా రిక్షా తొక్కలేకపోతుంటే వాడిని ఎక్కించి నేను తొక్కుని వస్తున్నాను. ప్రబల బళ్ళలో ఆంజనేయుడు నిలబడ్డారా దిగ ఇందా. మళ్ళీ ఏమిటి రోడ్డు పాడు చేస్తున్నావు? పాడు చేయడం ఏంటండి, కొత్త ముగ్గు వేస్తున్నా. కప్ప ముగ్గు కప్ప ముగ్గు చిప్ప ముగ్గు వేయి. ఆఖరికి రాజాగారు మనం ఇల్చేది చెప్పే ఎండగా ఉంది గొడుగేసుకుని ముగ్గేసుకో. బావగారు బావగారు ఏమిన్నారాయన? మీరు ఇక్కడ ఉన్నారా బావగారు? మన పంపకు వెళ్ళే రైపోయింది. ఏమిటయ్యా ఏమిటి హడావుడి? ముందు చెప్పండి పైన సంగీత మహేష్ ఉన్నాడా? ఉన్నాడు ఉన్నాడా? అదిగో పాట వినిపిస్తుందిగా చూడు, చక్కని కీర్తన నేర్పుతున్నాడు, మంచి విద్య గలవాడు. వాడి ఒక్కొక్క విద్య ఇప్పుడే బయటపడుతుందండి. ఈ మాస్టర్ నేను పంపిన మాస్టర్ కాదండి బాబు. నువ్వు పంపించిన వాడు కాదా? కాదు. మరి ఎవరు? ఆ రాజయ్య ఈ వేషంలో వచ్చాడు నాకు అనుమానం. ఇది వాడి పనే బావగారు. పిల్లని బయటికి పంపిస్తే వాడు వెంటబడుతున్నాడని నన్ను ఇంట్లో ఉంచితే ఇక్కడ కూడా వాడు సిద్ధమయ్యాడను. ఎంతకి తెగించాడు చూడండి. లక్ష్మి లక్ష్మి ఇద్దరు పోయే వాళ్ళని లేపగలం కానీ నటించే వాళ్ళని లేపగలమా బావగారు? ఇంకా ఆలస్యం చేయకుండా మా అబ్బాయి చేత లక్ష్మణలో మూడు ముళ్ళు వేయించడం మంచిదని నా అభిప్రాయం బావగారు. అవునండి నిజమే, కానీ అది ఇక్కడ కాదు, ఆ భ్రష్టుడు రాయని స్థలంలో జరగాలి. మా అమ్మాయిని మన ఊరి పంపించి ఏర్పాటు చేయించు, వాడు అక్కడికి ఎలా వస్తాడో నేను చూస్తాను. అక్కడే ఆగిపోయా? నీకే చెప్పేది వెళ్ళి చెప్పి. ఎక్కడికి? పుస్తకం మర్చిపోయింది రానా. వచ్చేస్తుందన్నయ్యా ఒక్క నిమిషం, ఇంకా ఆలస్యం ఎందుకు, తొందరగా బయలుదేరు. వింటారు చూడు, నువ్వు వెళ్ళకపోతే పెద్దయిన మనసు కష్టపెట్టుకుంటారు. బయలుదేరమ్మా, నువ్వు మన ఊరు వెళుతున్నావని రాజా కబురు చేస్తానుగా. నిజమాతయ్యా? పిచ్చిదన, నీ బాధ నాకు తెలియదమ్మా, అన్నయ్య కింద ఎదురు చూస్తున్నారు. పద పద తప్పు చేసేవాడు తప్పుకు తిరగాలి నీలాగా. నాకేం అవసరం తప్పుకోడానికి? అంటే నేను తప్పు చేస్తానా? ఓ ఆడపిల్లని కిడ్నాప్ చేసి ఎత్తుకుపోతున్నావు, అది తప్పు కదా? ఆ ఆడపిల్ల పరాయిది కాదు, నా చెల్లెలు. చెల్లెయినా అక్కైనా ఓ మనిషి చేత ఇష్టం లేని పని చేయించడం తప్పు. ఇష్టం లేని పని ఏమిటి? తను మా ఊరు వస్తా అంది తీసుకెళ్తున్నాను. అబద్ధ రాజా, నీ నుంచి దూరం చేయాలని నన్ను బలవంతంగా. అరవకు, గొంతు చిరుగుతుంది. ఓ వయసు వచ్చిన మనిషిని బలవంతంగా నిర్బంధిస్తున్నావని ఇప్పటికిప్పుడు నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేయించగలను. పోలీస్ రిపోర్ట్ ఇస్తావా? ఇవ్వు పిలువు పోలీసుల్ని. నీకు తెలియదేమో లక్ష్మికి ఇంకా మైనార్టీ తీరలేదు, మైనార్టీ తీరని పిల్ల వెంట పడి అలర్ పెడుతున్నావని నేను ఒక్క మాట అంటే ఎవరు అరెస్ట్ అవుతారో చూద్దాం. పిలువు పోలీసుల్ని. లక్ష్మికి మైనారిటీ తీరింది, ఆ విషయం నాకు తెలుసు. ఎలా తెలుసు? లక్ష్మి పుట్టిన తేదీ నిన్న, నిన్ననే తను మేజర్ అయింది. పిలవమంటావా పోలీసుల్ని? పిలు, నువ్వే నష్టపోతావు. తేదీ లెక్కన పుట్టినరోజు జరుపుకోవడం మా ఇంట్లో అలవాట్లేదు. లక్ష్మి శ్రీరామనవమి నాడు పుట్టింది, నవమికి ఇంకా 20 రోజులు ఉంది, అప్పటికి గానీ తను మేజర్ కాదు. ఆ విషయం తెలుసుకో.
ఈ విషయం కోర్టులో చెల్లదు మిస్టర్. మా ఆచారాలని కాదనే హక్కు కోర్టుకు లేదు మిస్టర్. ఓకే, నిన్ను కాకపోయినా నీ పెద్దల్ని ఆచారాలని గౌరవిస్తాను నేను. నవమి నాడు లక్ష్మి మేజర్ అవుతుందంటున్నావు కదా, గుడ్, అప్పుడైనా మేజర్ అయిన మనిషి పెళ్లి తన ఇష్టానికి వ్యతిరేకంగా చేసే హక్కు నీకు లేదు, అది తెలుసా? ఈ మాట నవమి దాటే చెప్పు. ఈ లోపు లక్ష్మి పెళ్లి కాకపోతే కదా. పెళ్లి చేయాలని చూస్తే నా శవాన్ని కళ్ళ చూస్తావు. ఇంకోసారి ఘర్షణ దిగితే ఏం జరుగుతుందో మీకు ఆ రోజే చెప్పారు, అయినా మీరు హద్దు దాటారు. నేను పోలీస్ స్టేషన్లోకి అడుగు పెట్టారు, ఇదంతా నీ వల్ల జరిగింది. నేను పోలీస్ స్టేషన్ మొహం చూసారు, నువ్వే చేసావు ఇదంతా. షట్ అప్, యు షట్ అప్ ఇడియట్. ఏం కూసావురా, ఆగండి. యు స్టాప్ ఇట్, బిహేవ్ యువర్ సెల్ఫ్. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా, ఆటలాడుకుంటున్నారా? ఎస్ఐ గారు, నేను రాజా అన్నయ్యని, జరిగిందంతా తెలిసింది. మా వాడిని జామీన్ మీద తీసుకెళ్ళడానికి వచ్చాను. మీరు మాట్లాడుతున్నారు కదా అని వీరు జామీన్ ఇస్తారు, రిలీజ్ చేయండి ఎస్ఐ గారు. ఓకే, ఇలా రండి, ఇక్కడ సంతకం పెట్టండి. ఎస్ఐ గారు, మీరు గోవిందయ్య గారు, హరి పెద్దనాన్న గారు, జామీన్ ఇవ్వడానికి వచ్చారు. మీరు ఇక్కడ సంతకం చేయండి. ఒకసారి ఇంటి దారా ఆటకి పోతానా, హిడింబి సోర్పడక, నా మొహాన కాస్త కాఫీ తగలేవే, దొల్లు పుచ్చకాయలాగా దొల్లుకుంటూ దా 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 దా. వచ్చారా ఆఫీస్ నుంచేనా? కాదు, ఆఫీస్ నుంచి ఆఫ్రికా వెళ్ళొస్తున్నా. అడగడం చూడు, ఎవరికైనా మెదడు బుర్రలో ఉంటుంది, అతి తెలివి తక్కువ ఎవరికి మోకాట్లో ఉంటుంది. నీకు మాత్రం అరికాల్లో ఫిక్స్ చేశాడా దేవుడు. ఇవాళ ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటున్నా. అచ్చం మర్రి చెట్టు మాను మీద చీరారేసింటాయి. కదలకు, పునాదులు కదిలినాయంటే ఈ మేడ కిందే సమాధి అయిపోతాను నేను. కాఫీ తీసుకోండి. కాఫీ వెరీ గుడ్, కిరసనాయిల వాసన ఇస్తుంది. లేదు, కాఫీ. మీరు రోజు నాతో ఇలా తీయగా మాట్లాడతారా? తీయగా ఎప్పుడు తిండి చేసే దిక్కుమాలి పీరుగా. ఏమిటి? అవును అంటున్నా. ఒప్పుకున్నారా? అవును, నేను రోజు నిన్ను ఇలాగే తిడుతూ ఉంటాను చాలా. ఇది చూసారా? ఏమిటది? మొన్న మీ దగ్గర డబ్బు తీసుకుని పక్కింటి అబ్బాయికి ఇచ్చానన్నానే గుర్తుందా? అతను మెడ్రాసు నుంచి చెవిటి మిషన్ తెచ్చిపెట్టాడు. చెవిటి మిషన్? మరే, ఇప్పుడు మీరు చణుకున్న మాటలు గొణుకున్న తిట్లు చాలా చక్కగా వినిపించాయి. రోజు నాతో మీరు ఇలాగే మాట్లాడుతున్నా అన్నారు కదా. అదే రోజు అంటే అదే మీకు వినిపించదు కదా అని సరసం ఆడాను అంతే. అదే సరసమే, నేను మీతో సరసం ఆడాలి, అలా నిలబడండి.
ఇంకో సంబంధం? అవును, పిఠాపురం నుంచి వచ్చింది. మంచి స్థితి పరులు. రేపు నవమి నాడు సీతారామ కళ్యాణం జరిపించాక మంచి ముహూర్తం చూసి మనవాడి పెళ్లి కూడా చేయించేస్తాను. నవములోపు ఆ ఊరు వాళ్ళు సీత విగ్రహాన్ని ఇస్తామన్నారా? ఇస్తే మంచిదే, లేకపోతే మరో సీతనైనా తయారు చేయించి కళ్యాణం జరిపించి తీర్తాను. రెండు విషయాల్లోనూ మీరు వక్రంగానే ఆలోచిస్తున్నారండి. 14 ఏళ్ళు అటు సీతని ఇటు రాముని దూరంగా ఉంచారు. ఇప్పుడు ఇంకో కొత్త సీతను తెస్తామంటున్నారు. అలాగే చిన్నప్పటి నుంచి లక్ష్మీరాజా భార్యాభర్తలు అనుకున్నాం. ఇప్పుడు ఇంకో పిల్లనిచ్చి పెళ్లి చేస్తామంటున్నారు. ఈ వాదనలు అనవసరం. నా నిర్ణయానికి తిరగలేదు. లక్ష్మికి రాజాకి పెళ్లి చేయడానికి వీల్లేదు, అంతే. అదే నీ నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా విననే. రాముడి జీవితంలో ఇంకో సీత లేదు, నా జీవితంలోకి ఇంకో లక్ష్మి రాదు. అయితే రేపు నవమికే పెళ్లి చేసేద్దాం అంటావా? అవును బావగారు, ఆ రోజుతో లక్ష్మి మైనారిటీ తీరిపోతుందని హరి రాజాతో అన్నాను అంటున్నాడు కదా, ఆ విషయం విన్నా కూడా వాడు ఊరుకుంటాడా? మైనారిటీ తీరగానే వాళ్ళిద్దరూ ఏకమై పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చి టింగురంగానే పెళ్లి చేసేసుకుంటే మనం పిసుకోలేక సావాలి. అది నిజమేననుకో, కానీ నవమంటే 20 రోజులు కూడా లేదు. ఈ ప్రయత్నం చేయగలవా? ఈ రోజుల్లో పెళ్లి ఏర్పాట్లకు భయపడ్డాడు బావగారు. బజార్లో రెడీమేడ్ జీలకర్ర బెల్లాలు, రెడీమేడ్ మంగళసూత్రాలు, రెడీమేడ్ పప్పన్నాలు దొరుకుతాయి. రెడీమేడ్ పెళ్లి వారు కూడా దొరుకుతారు. మీరు ఊహనండి, నేను అవన్నీ చూసుకుంటాను. గోడకి గోడెక్కొచ్చావా? ప్రేమించే కళ్ళకి గోడలు ఊడల్లా అనిపిస్తాయి, రాడు తాళల్లా కనిపిస్తాయి. లక్ష్మి రా బావా, కూర్చో. అయ్యో, రాక మొదటిసారి మా ఇంటికి వచ్చా. నీకు సరిగ్గా మర్యాదలు చేయడానికి కూడా వీలు లేకుండా కాసిన మధ్య తెచ్చిపెట్టినా? వద్దు, కింద వాళ్ళకి అనుమానం వస్తుంది. నాకని చెప్తేస్తానుగా. వద్దు లక్ష్మి, నేను ఇక్కడ ఉండే ఈ కాసేపట్లో నువ్వు ఒక్క క్షణం కూడా నాకు కనుమరు కావడానికి వీల్లేదు. మనం విడిపోయి ముందరి చివరి కలయికేది? శాశ్వతంగా కలుసుండటం కోసం మనం తాత్కాలికంగా కొన్నాళ్ళు విడిపోవాలి లక్ష్మి. నీ మాటలు నాకు అర్థం కావడం లేదు బావా. నిన్న హరేవన్నాడు గుర్తు చేసుకో లక్ష్మి, నవమి నాటికి నీ మైనారిటీ తీరిపోతుందన్నాడు. ఈ విషయంలో నేను ఎంతో ఆలోచించాను. నీ మైనారిటీ తీరిన మరుక్షణం నుంచి మనిద్దరినీ ఆ ముక్కోటి దేవత రేఖమైనా దూరం చేయలేరు. కానీ ఈ లోపం మనం ఇలా కలుస్తుంటే మన కరైకి గిట్టని పెద్దలందరూ ఒక్కటై ఏదో అడ్డుగాడు కట్టాలని, అభ్యంతర పెట్టాలని ప్రయత్నిస్తారు. అందుకని నేను మా ఊళ్ళో నువ్వు ఈ ఊళ్ళో ఉంటే ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేం. పోనీ, నవమి దాకా మనం కలుసుకోకుండా నిగ్రహించుకుందామంటే మన మనసులో మన మాట వినవే. ఏం చేద్దామంటావు ఇప్పుడు? వచ్చే అష్టమి దాకా నేను ఎక్కడికో విడిపోతా లక్ష్మి. ఎక్కడికి? ఎక్కడికో చోటికి. నేను గట్టిగా అరిచిన నా పిలుపు నీకు, నువ్వు పెద్దగా పిలిచిన నీ కేక నాకు వినిపించినంత దూరానికి వెళ్ళిపోతాను. గడువు పూర్తయ్యేదాకా తిరిగి రాను. నరాన్ని దహించేసి ఆ విరహ బాధని ఏదో రకంగా సహిస్తాను, భరిస్తాను. అంతవరకు నిన్ను చూడకుండా నేనుండలేను బాబా, నా వల్ల కాదు. ఇలా చెప్తున్నానే కానీ నేను మాత్రం ఉండగలనా? కానీ కానీ తప్పదు లక్ష్మి, ఉండి రాయి చేసుకుని ఒక్క 20 రోజులు నువ్వు గడపగలిగితే. 20 రోజులు కాదు, 2 రోజులు, 2 క్షణాలు కూడా నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. నన్ను ఎక్కడికి వెళ్ళకు బావా, నీకు దండం పెడతాను. ఎక్కడికి వెళ్ళకు, పిచ్చిదా. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను? నన్ను చూడాలనిపిస్తే ఒక్కసారి కళ్ళు మూసుకో, ఆ మూతపడ్డ లేత కళ్ళ నిండా నేను కనిపిస్తాను. అలాగైతే 20 రోజులు కళ్ళు మూసుకుని గడిపేస్తాను బావా. లక్ష్మి వస్తున్నాను, బట్టలు మార్చుకుంటున్నాను. ఇక నేను వెళ్ళొస్తా లక్ష్మి. వెళ్ళక తప్పదంటావా? తప్పకుండా వెళ్ళాలంట. వెళ్ళినా త్వరలోనే మళ్ళీ వస్తాను కదా. ప్రేమకి నిర్వచనం చెప్పిన శ్రీకృష్ణుడు పుట్టిన అష్టమి నాటి రాత్రి నేను నిన్ను కలుస్తాను. పెళ్లికి భాష్యం చెప్పిన శ్రీరాముడి పెళ్లి రోజున నిన్ను నా సొంత చేసుకుంటాను. ఈ లోకంలో పవిత్రమైన ప్రేమనేదే సత్యమైతే మన ప్రేమ అసత్యం కాదు లక్ష్మి. కొన్ని వేల చేతులు కలిసిన మన ఈ రెండు చేతుల్ని వేరు చేయలేవు. నవమి నాడు ఈ హరి కాదు,
ఆ హరి అడ్డుపడ్డా. మన పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. లక్ష్మి, రాత్రి పెద్దనాన్నగారు మేము మాట్లాడుకున్నాం, వచ్చే నవమినాడు నీ పెళ్లికి ముహూర్తం పెట్టాం. నవమినాడా? చాలా థ్యాంక్స్ అన్నయ్య. సరిగ్గా నా మనసులోనూ అదే రోజు ఉంది, మీరు ఆ రోజు చెప్పారు. అలాగే నవమంటే ఇంకా ఎన్ని రోజులు లేదు, కానివ్వండి పెళ్లి ఏర్పాట్లంటే మాట్లా, ఈయన్ని చూసుకోవాలి, లక్ష్మి నవమినాడే చేసుకుంటాను. సరేనా, పెళ్లి పనులు చూడండి బావా. బావా, లక్ష్మి అలా మాట్లాడుతుంటే నాకేమిటో భయంగా ఉంది బావా. ఇంకీ పెళ్లి తప్పించుకోలేనన్న నిర్ణయానికి వచ్చి ప్రాణం తీసుకునేంత పిచ్చి పని చేస్తుందేమోనని భయం వేస్తుంది. లక్ష్మి అంత పిచ్చిది కదలత, అది మన చెవులకి తాటాకులు కడుతుంది. ఆ రాజాగాడి ఏదో కొత్త ప్లాన్ చెప్పుంటాడు, ఇది ఇలా కొత్త నాటకం మొదలుపెట్టింది. చూస్తా, ఆ రాజాగాడిని కలిసి తేల్చేస్తాను. వద్దు వద్దు అని చెప్పిన వాడు నా చెల్లెలు వెంట పడుతూనే ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్త నాటకం మొదలు పెడుతున్నాడు. ఈసారి పిచ్చి వేషాలేస్తే కొట్టి ఊరుకోను, నరికి పోగులు పెడతాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకోమని నా మాటగా చెప్పు. ఏవి వినిపించలేదు. నీకు అనవసరమైనవి వినిపిస్తాయి, అవసరమైనవి వినిపించవరా. చెవిటి తన యాక్ట్ చేయకరా. కోప గుయ్యమైన శబ్దమైనా వినిపించిందా? ఇదేమిటి ఇలా సెటిల్ అయిపోయింది? హరి గురు, ఇటు రా గురు, ప్లీజ్ ప్లీజ్, ఇటు కూడా ఒకటి ఇచ్చాడు గురు. ఇటు ప్రేమకి నిర్వచనం చెప్పిన శ్రీకృష్ణుడు పుట్టిన అష్టమైన రాత్రి నిన్ను కలుస్తాను. పెళ్లికి భాష్యం చెప్పిన శ్రీరాముడి పెళ్లి రోజున నిన్ను నా సొంతం చేసుకుంటాను. అలాగైతే 20 రోజులు కళ్ళు మూసుకుని గడిపేస్తాను బావా. కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారామ కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభ లగ్నమే మనంతరం తాలే వే.
కళ్యాణ వైభోగమే. మనసైన మనసొకటే సాక్షిగా గెలిచాము కలిచాము గెలిచాము కలిచాము రాజా ఇక్కడ ఉన్నాడమ్మా? రాజా ఇక్కడ లేడయ్యా, పట్నంలోనే ఉన్నాడు కదా. ఏమిటన్నారు? ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నేనా? ఆ రూమ్ నుంచి. రాజా అక్కడ లేడా? ఇక్కడ లేడా? లేడే. అయితే నాకేదో భయంగా ఉందండి. 4 రోజుల క్రితం హరి రాజా కోసం వచ్చి తను వద్దు వద్దంటున్నా రాజా లక్ష్మి వెంట పడుతున్నాడని, ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే చంపి పోగులు పెడతానని చెప్పి మరీ వెళ్ళాడు. సరిగ్గా ఆ రాత్రి నుంచే రాజా రూమ్కి రావటం లేదు. ఒకవేళ ఇక్కడికి వచ్చాడేమోనని. అయ్యో, 4 రోజుల నుంచి కనిపించట్లేదా? ఇక్కడి నుంచి వెళ్ళిపోయి 5-6 రోజులైంది. ఇక్కడికి రాక అక్కడ రాక ఎక్కడ మీరు ఉంటాడు? తప్పకుండా హరిగాడు ఏదో దుర్మార్గం తలపెట్టి ఉంటాడు. నా తమ్ముడేడి? నీ తమ్ముడా? నాకేం తెలుసు. ప్రాణం తీస్తాను. నిజం చెప్పు, ఏం చేశామా వాడిని? అసలు రాజాను చూసే వారం దాటింది, ఏమయ్యాడో నాకేం తెలుసు. నీకు తెలీదు, నువ్వే వాడిని ఏదో తీసుకుంటావు. చెప్పు, రాజాను ఎక్కడ దాచావా? చెప్పరా. నువ్వేం భయపడదు, వీడు అసలు చచ్చిపోయినట్టే మనకు తెలీదు. మన ఇవాళ పొలం వైపు రాలేదు. తమ్ముడే మీ పసుపు కుంకుమ చెరిపేశాడమ్మా. జరిగిన ఘోరం ఇప్పుడే తెలిసిందమ్మా. నా కాలి కింద నేల విచ్చుకున్నట్టయి అలా కుప్ప కూలిపోయా. ఇంత దారుణానికి ఎందుకు ఒడగట్టారు మిమ్మల్ని? నిలదీయటానికి ఇంత అరాచకానికి తలపడ్డ మీ వంశం నాశనం అయిపోవాలని మిమ్మల్ని తిట్టిపోవడానికో నేను ఇక్కడికి రాలేదు నాన్న. జరిగిపోయిన దాని గురించి కాదు,
జరగవలసిన తంతు గురించి మాట్లాడడానికి వచ్చాను. ఆయన తండ్రే ఉండుంటే కొండంత దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని కర్మకాండ జరిపించుండేవారు. ఆయన్ని నీ తమ్ముడు పట్టును పెట్టుకున్నాడు. ఆయన తమ్ముడుంటే తోడబుట్టును వాడిగా పాడి మోసేవాడు. అతన్ని నా తమ్ముడు ఏం చేశాడో తెలియటం లేదు. ఊరు పెద్దగా బతికిన మనిషిని అనాథ ప్రేతల్లా బండికి కట్టి ఏడ్పించి ఊరి చివర కాకులకి గద్దలకి వదిలి రావడానికి నా మనసు అప్పడం లేదు నాన్న. అది శవమే కావచ్చు, కానీ నా భర్త శరీరం నాన్న. అందుకే అంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించలేకపోతున్నాను. భర్త చనిపోయినా తనకు తానుగా బొట్టు చెరుపుకొని గాజులు పగలు కొట్టుకునే హక్కులేని సాంప్రదాయంలో పుట్టి పెరిగిన ఆడదాని కనుకే ఇలా నీ గుమ్మంలోకి వచ్చాను నాన్న. ఆనాథ శవానికి దహన సంస్కారం జరిపించమని ప్రాధేయపడ్డానికి వచ్చాను. నువ్వు కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన మనిషి కట్టికి నిప్పు పెట్టి నాకు వైధవ్యాన్ని దానం చేయమని అర్థించడానికి వచ్చాను నాన్న. నాన్న, నా పెళ్లి రోజు నీకు గుర్తుందా? అమ్ముండుంటే పెళ్లి బొట్టు అందంగా పెట్టేదేమో. ఎవరో తిలకం పెడితే అది సరిగా లేదని నువ్వు దిద్దావు. ఆ చేత్తోనే నా బొట్టు చెరిపేసే ఏర్పాటు చేయించు నాన్న. అయినా ఇంకా నీ పట్టుదలే నీకు ముఖ్యం అనుకుంటే ఆ మాట చెప్పు నాన్న. అది సాంప్రదాయం కాకపోయినా తప్పైనా నేరమైనా పాపం అయినా సరే ఆయన తలకి నేనే కొరివి పెడతాను నాన్న. అలాంటి మాట్లాడకమ్మా, అలాంటి మాటలతో నన్ను తూట్లు పడవద్దమ్మా. అమ్మా వస్తాను, తప్పకుండా వస్తాను. అమ్మా సీతమ్మ తల్లి, నీ చేతులతో అల్లుడు చితిని అంటించి వస్తున్నానమ్మా. ఈ శిక్ష పగవారికి కూడా వద్దాం. ఇంకా ఎన్ని ఘోరాలు చూడ్డానికి, ఎన్ని బాధలు భరించడానికి నీ జీవిని బతికించి ఉంచావు తల్లి. నా బిడ్డ ఏం తప్పు చేసిందని దాన్ని నొసటి బొట్టు చెరిపేశావు. అయ్యగారు, తమరు నిరాశ వస్తుంటే కడుపు తరుక్కుపోతుందండి అయ్యా. ఆ అమ్మాయి గారు బొట్టు చెరిపేసింది, ఆ మురు కాదండి, చేసిన పాపం కట్టి కుడుకుతుంది అంటారు. సీతమ్మూరిని రాములని ఇన్నేళ్ళు ఎడతీసి ఉంచడం వల్లే అమ్మాయి గారి నుంచి అల్లుడు గారు దూరం అయిపోయారు. అయ్యగారు, ఏసం ఎవరికి చెప్పొద్దు నాడు బెదిరించినా తవరిని ఇలా సోర్త ఊరుకోలేకపోతున్నానండి అయ్యా. ఏ విషయం? అల్లుడు గారిని నారాయణ గారు హరిబాబు పొడి చంపారండి అయ్యా. అల్లుడు గారు హరిబాబు కొట్టుకుంటుంటే వెనకాల నుంచి నారాయణ గారు వచ్చి గుణపం పట్టుకున్నారు. హరిబాబు అల్లుడి గారిని దాని మీద తోసేశారు. అది ఈపులో కూర్చుకొని ఆయన చచ్చిపోయారయ్యా. బావగారు ఆవేశపడకండి. మాట్లాడకు, ఇంకా మాట్లాడకు. అసలు నువ్వు ఇదంతా చేసింది నువ్వు. ఏ పసిపిల్లల మనసుల మీద కక్షాక ఆవేశాలు నీడపడకూడదని అంత దూరం తీసుకువెళ్ళాను. వాళ్ళ మధ్య పగ ప్రతీకారం పెంచి పెద్ద చేసింది నువ్వు. ఇదంతా నా ఆస్తి కోసం నువ్వు వాడిన నాటకం కదూ. లక్ష్మి రాజాకి ఇవ్వకుండా వర్మకిచ్చి హరికి లతనిచ్చి పెళ్లి చేస్తే నా యావత్ ఆస్తి హస్తగతం చేసుకోవచ్చు కదా నీ ఆశ. అందుకోసం అబద్ధాలు ఆడావు, అగాధాలు సృష్టించు. ఆఖరికి మనుషులను చంపే స్థితికి కూడా దిగజరతావని నేను అనుకోలేదయ్యా. ఇంత జరిగాక ఇంక నేను ఊరుకో. నువ్వు అనుకున్నట్టుగా మాత్రం ఈ పెళ్లి జరగదు నారాయణ. లక్ష్మిని రాజాకే ఇచ్చి పెళ్లి జరిపిస్తా. అలా చేయడానికి నువ్వే పడివి. లక్ష్మి నా చెల్లెలు, దాని పెళ్లి నా ఇష్టం, నీ ఇష్టం వచ్చి చేయడానికి నువ్వే పడివి. నన్ను నువ్వెవడివి అని అడుగుతున్నావా? నీ తండ్రి చనిపోగానే నిన్ను చేరదీసి పెంచినప్పుడు ఆ పని చేయడానికి నువ్వెవడివి అడగలేదేరా? నీకు చందమామను చూపిస్తూ ఘోర ముద్దలు తినిపించినప్పుడు అలా చేయడానికి నువ్వెవడివి అని అడగలేదు? నీకు జ్వరం వస్తే నేను లంకణాలు పడుకున్నప్పుడు అలా చేయడానికి నువ్వెవడివి అని అడగలేదేరా? నువ్వెవడివి అన్న 5 అక్షరాలు నేర్చుకోవడానికి ఇంతకాలం పట్టించరా నీకు? నా చేత అనరాని మాట అనిపించాడు.
మీ మొహం నాకు చూపించకండి, నా ఇంట్లోకి తక్షణం వెళ్ళిపోండి. పొమ్మనగానే మూటా ముల్లే సర్దుకుపోవడానికి నువ్వేమైనా అతిథివా అడుక్కు తినేవాడివా? ఆస్తులు ఆయనతో పాటు నాన్నగారికి సమాన వాటాలే ఉన్నాయి. ఆస్తిని పంచమని అడగవయ్యా, అడుగు. తాతల కాలం నుంచి ఈ కుటుంబంలో ఆస్తి పంపకం జరగలేదు నారాయణ, ఇప్పుడు జరగదు. కావాలంటే ఆస్తి అవత్తు మీరే తీసుకోండి, నాకు పైసా అక్కర్లేదు. అల్లుణ్ణి దహనం చేసిన ఈ చేతులతో అన్నం కూడా తినలేని మనోవ్యధతో ఉన్న నాకు డబ్బెందుకు? రంగు కాగితాల కోసం నిండు జీవితాలు నాశనం చేసే రాబందులు మీరు, మీరే తీసుకోండి, పండి. ఇప్పుడు నా ఆస్తి తీసుకోవడం కాదు, మా ఆస్తి నమ్మేశావు, ఇంకా పెరగవలసిన ఆస్తిని తగ్గించేసావు, ఎవడికి తెలుసు? మా చిన్నతనం నుంచి ఇప్పటిదాకా జరిగిన లావాదేవీలకి లెక్కలు కావాలి. లెక్కలు చెప్పాలా? నేను మీకు లెక్కలు చెప్పాలా బావా? ఎవరిని అడుగుతున్నావు మాట? మావైనా చల్లటి నీడనిచ్చే చెట్టు కింద పెరిగిన పిచ్చి మొక్క నీ నీడ వల్లే నేను ఎదగలేదని ఆ చెట్టును తిట్టిపోతే నలుగురు ఉమ్మేస్తారు. ఆయన మిమ్మల్ని పెంచకపోయింటే, ఆయన మీలాగే స్వార్థపరుడై ఆ రోజు ఈ ఆస్తంత నాదనుంటే ఈ పాటికి నువ్వు నీ చెల్లెలు అడుక్కు తింటూ ఉండేవాళ్ళు. ఆ మనిషిని లెక్కడుగుతావా? ఏ లెక్క చెప్పాలైనా? దాదాపు పాతికేళ్ళు నువ్వు తిన్న అన్న ముద్దల లెక్క చెప్పాలా? నీ సరదాలకి జలసాలకి ఎందుకని అడగకుండా ఆయన ఇచ్చిన చిల్ల డబ్బు లెక్క చెప్పాలా? ఏ లెక్కలు చెప్పాలి? అమ్మాయి నువ్వు మాట్లాడుతున్నా. పుట్టి బుద్ధిరిగాక నారాయణ మొదటిసారిగా ఒక మంచి మాట అన్నా. నువ్వు మాట్లాడకమ్మా, పెద్ద పులి ముందు వేదాలు వల్లిస్తావు ఎందుకమ్మా? పుచ్చిదా మాట్లాడ. వీళ్ళిలా మాట్లాడి నా కళ్ళు తిరిపించారమ్మా. ఇంతవరకు గాజు ముక్కల్ని వజ్రాలని భ్రమపడి 14 సంవత్సరాలు నా కూతురికి దూరంగా ఉన్నానమ్మా. ఇంకా నా వల్ల కాదు, నా బిడ్డను నేను తెచ్చుకుంటాను. నా కూతురి కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడైనా సరే ఇక్కడ రాక ఇంటికొచ్చి నీకు మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నాను నాన్న. ఇది మైల ఇల్లు. జరిగిన దానికి ఎంతో సిగ్గుపడుతున్నానమ్మా. పదమ్మా పెడదాం పద. ఎక్కడికి నాన్న? మనింటి. ఇది నా ఇల్లు, అది నీ ఇల్లు. మనకిల్లు ఎక్కడుంది నాన్న? చచ్చిన పావుని ఇంకా చంపకమ్మా, పద వెళదాం. నా ఇల్లు వదిలి నీ ఇంటికి ఎలా రా నాన్న? నా ఐదోతనాన్ని మింగేసిన మనుషుల మధ్యకి ఎలా రాగలను? అంత మాటనకమ్మా, అంతా దైవేచ్ఛ. నేనిప్పుడు నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చానమ్మా. అందుకే వచ్చావు నాన్న, నాకు తెలుసు. అందుకే 14 ఏళ్ల తర్వాత ఈ గుమ్మంలో అడుగుపెట్టావు. లోకంలో ఎందరో తండ్రులు కూతురికి చీరే సారే పెట్టడం కోసం, పసుపు కుంకుమ ఇవ్వడం కోసం పుట్టింటికి తీసుకెడతారు. కానీ నువ్వు నా పసుపు కుంకుమ తుడిచేయడం కోసం నీ ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చావు. అది ఓ ఆచారంగా కర్మకాండ చెయ్యాలి గనక తప్పనిసరి వచ్చావు. ఒకడు పోయిన కూతుర్ని గోవిందయ్య ఇంటికి తీసుకురాలేదని రేపు నలుగురు నవ్విపోతారన్న భయంతో వచ్చావు. నన్ను తీసుకెళ్లి విధవరాల్ని చేసి 10 మందిలోనూ గౌరవం పొందడానికి వచ్చావు. తల్లి నన్ను అర్థం చేసుకోమ్మా. ఆ పని ఇప్పుడిప్పుడే చేస్తున్నాను నాన్న. ఇప్పుడిప్పుడే కన్నీటి పొరల మధ్య నుంచి చూస్తుంటే మీ అసలు రంగు తెలుస్తోంది నాన్న. అమ్మా ఇంకేం మాట్లాడకమ్మా. చిన్నవాళ్ళకి దండం పెడితే ఆయుక్షీణం అంటారు, ఇదే కోరుకుంటున్నావా నాన్న? నన్ను తీసుకెళ్లడం నీ బాధ్యతేమో, నీతో రానడం నా హక్కు నాన్న. ఆయన శవం బయలుదేరిన ఈ ఇంటి నుంచే ఈ కట్టె కూడా వెళ్ళిపోవాలి. నువ్వు ఇంతసేపు ఉండి నేను నీతో బయలుదేరకపోతే వీధిలో జనం నిన్ను చిన్న చూపు చూస్తారు, అది నీ గౌరవానికి దెబ్బ. త్వరగా బయలుదేరు నాన్న.
అది కాదమ్మా, కొన్ని అటుంది నాన్న. తమైతండి, పెంచిన బిడ్డను చీదరించుకున్నారయ్యా, కన్న కూతురు చీకొట్టిందయ్యా. ఇన్ని విధాలు నన్ను బాధలకు గురి చేసి నీకేమి బాధ్యత లేనట్టుగా నవ్వుతూ నిలబడతావా? నువ్వు నిజంగా దేవుడివి కా, ఒట్టి బొమ్మ, ఒట్టి బొమ్మ. తమైతండి, ఏదో బాధలు ఆవేశంలు ఏమేమో అన్నాను. ఈ పాపానికి మళ్ళీ కొత్త శిక్ష విధించకయ్యా, కొత్త శిక్ష విధించకు. ఆర్తత్రాణ పరాయణుడి, నీ బిడ్డల తప్పుల్ని పెద్ద మనసుతో క్షమించు. నీ సీతన్నికి తిరిగి ఇచ్చేస్తానయ్యా. ఈ నవమి లోపలే సీతమ్మని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే సీతారాముల కళ్యాణం జరిపిస్తాను. నన్ను క్షమించు స్వామి, ఇకనైనా నన్ను క్షమించు స్వామి. దాచుకో మామయ్య, దోచుకున్న డబ్బంతా భద్రంగా దాచుకో. ఈ డబ్బు కోసమేగా పండంటి కుటుంబాన్ని చిన్నా భిన్నం చేసావు. ఈ డబ్బు కోసమేగా దగ్గరైన మనుషుల్ని దూరం చేసావు. ఈ డబ్బు కోసమేగా బావం చంపి అక్కని విధవం చేసావు. దాచుకో మామయ్య, భద్రంగా దాచుకో. లక్ష్మి, మాట మిగలకు. మీరు ఊరుకోండి. జానికి గాజులు పగలగొట్టి పొట్ట తీసేస్తుంటే నా కడుపు తరుక్కుపోయింది తెలుసా? ఇద్దరు మీకు శోభ పెట్టి ఇన్ని దారుణాలు చేసి ఆ డబ్బు సంపాదించి ఏం చేస్తారండి? ఉట్టి కట్టుకు ఊరేగుతారా? వీళ్ళ నెల మాటలతో లాభం లేదత్తయ్య. వీళ్ళ చర్మం మందం, వీళ్ళ గురించి పోలీస్ రిపోర్ట్ ఇస్తే గానీ. ఏమంటే ఊరుకొని కొద్దీ పేటరగిపోతున్నావు? అరే అరే, ఏమండి పడలేదు. ఏడు మావయ్య, వీళ్ళు మన మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తారు, ట్రక్ చూస్తున్నారు. దీనికి ఆ మూడు ముళ్ళు పడితే కానీ రోగం కుదరదురా. నేను వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసి వస్తాను, నువ్వు వీళ్ళని జాగ్రత్తగా చూస్తూ ఉండు. వదినా, వచ్చేసాను వదిన. ఎంతో కాలం నుంచి ముచ్చట పడుతున్నా నీ కోరిక తీర్చడానికి వచ్చేసాను వదిన. సీతారాముల కళ్యాణ ముహూర్తానికి లక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి వచ్చేసాను వదిన. ఇక మా పెళ్లిని ఆ బ్రహ్మరుతులు అడ్డుపట్టి ఆపలేదు. లక్ష్మిని తీసుకురావడానికి ఆ ఊరు ఎడుతున్నాను వదిన. నాకు నువ్వు ఎదురు రావాలి వదిన. నువ్వు ఎదురైతే శుభం జరుగుతుందన్న గొప్ప నమ్మకం నాకు. వెళ్ళిపో రాజా, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వదిన, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత కనిపించి వెళ్ళు రాజా, వెళ్ళు. నువ్వు దీవించే నేను వెళ్ళను వదిన. తలుపుతి, ఎందుకు మామూలు చాటు చేస్తున్నావు? తలుపుతి వదిన, వదిన తలుపుతి. వదిన, ఏమిటిది, ఏమైంది? తలుపుతి, తలుపుతి వదిన. రాజా వెళ్ళిపో, పెళ్లి జరిగే లోపు నన్ను చూడకు. నిన్ను చూడకుండా నేను ఎలా వెళ్తాను వదిన? రాజా వెళ్ళకపోతే నా మీద ఒట్టే. ఈ ఒట్టు నేను ఖాతరు చేయను వదిన. జరగడానికి ఏదో జరిగిపోయింది, అందుకే నేను ఇంత కంగారు పడుతున్నా. ఏం జరిగిందో నువ్వు చెప్పి తీరాలి వదిన. అది తెలిసేంత వరకు నేను పెళ్లి చేసుకోను. అయ్యో, జరిగింది తెలిస్తే నువ్వు పెళ్లి చేసుకోవాలని వెళ్ళిపోమంటున్నానయ్యా. నీకు పెట్టం పెడతాను, వెళ్ళిపో. అయిపోయిందయ్యా, రాజసన్న పసుపు కుప్ప తుడిచేశారయ్యా. అడ్వాన్స్ జీప్ తీసి దీన్ని వరమని ఎక్కించుకుని సిద్ధంగా ఉండు. వీళ్ళ సంగతి నేను చూసుకుని వస్తాను. వాళ్ళ నామే కదా అన్నమాట ప్రకారం రాజా గారు ఊళ్ళోకి దిగారని తెలుసు. వాడు అంచు చూడడానికి నేను మనుషులను ఏర్పాటు చేశాను. నువ్వు జీప్ సిద్ధంగా ఉంచు, ఇక్కడ పడి ఉండండి. పడండి, తిమింగళాలు తోల.
కడుపులో కారం కొట్టడం సామితే ముగ్గు కొట్టడం కాదే ముదరస్తారా? నా ముగ్గంటే మీకు గిట్టదు కదా, అందుకే అది కసి తీర్చుకుంది. కసి తీర్చుకున్న ముగ్గు గట్టిగా అరవకే సిగ్గు. అబ్బా ఎక్కడ 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 వీళ్ళు? అరే హరి, రాజా వస్తున్నారా?
నన్ను క్షమించక్కయ్యా. ఇదిగోనమ్మా, నేను కూడా తీసుకొచ్చాను. చెప్పండి, చేసిన పాపం చెప్తే పోతుందంటారు. ఏం చెప్పనే అమ్మా జానకమ్మ, జరిగిన దాంట్లో నా పొరపాటు కూడా ఉందమ్మా, నన్ను క్షమించు. శ్రీ సీతారామ జయ జయ